కనుసైగల ఈ భూగోళం గిరగిర తిరిగేను, నీ దయతోనే ఈ జగమంతా కళకళలాడేను, కిలకిల నవ్వేను. లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే, వెలుగువు నీవే. వెన్నెలనైనా చీకటినైనా నిన్నే తలిచేము, వెన్నెలనైనా చీకటినైనా నిన్నే కలిచేము, నిన్నే కొలిచేము. మానవులందరినీ కరీతిగా మన్నింతువు స్వామి, మన్నింతువు స్వామి. లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే, వెలుగువు నీవే. ఈ జగమే నీ సంసారమురా, ప్రాణికోటి నీ పాపలురా. ఈ జగమే నీ సంసారమురా, ప్రాణికోటి నీ పాపలురా. చల్లని చూపులా కాపాడుమురా, చల్లని చూపులా కాపాడుమురా. శాంతి సుఖము ప్రసాదించరా, శాంతి సుఖము ప్రసాదించరా. లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే, వెలుగువు నీవే. దేవా దేవా దేవా. ఇవాళ మీరేస్తున్నారేమమ్మా? సూరమ్మ గారు ఏమయ్యారు? లేరు, ఇంకా గుడి నుంచి రాలేదు. ఓహో, తీసుకెడతావా లేదా? కష్టాల్లో ఉన్నానమ్మా. ఇదిగో ఈ కబుర్లు అన్ని పరికరం, రేపు శివరాత్రిలో విడిపించి తీసుకెడతావా? సరే, లేకపోతే ఆమె పారేస్తాను. అలాగే తీసుకెళ్ళా. ఈ మాటకి వెళ్ళే, ఏ పదా పదా లడేమ్మా లడే. ఎలా తెలుస్తుంది వదిన? ఆ తపాదేవి గారు ఇంకా నిద్ర లేవందే. ఏంటి కాఫీ వాసన వేస్తుంది? నువ్వు లేచావా తల్లి? కాఫీయేనా? ఇదిగో ఉపవాసం ఉన్నప్పుడు అమ్మ పాలు తాగుతుంది పెద్ద చెంబు, ఆ చెంబుతో నీ కాఫీ ఇచ్చేస్తాను. అమ్మతో చెప్పుకుంటుంటావా తల్లి? అడిగితే చెప్తా.
అడగకపోతే అడగకుండా ఉండదుగా. ఇలా టపా మేయటానికి పనికొస్తావా? నేనే నిన్ను మొగుడు దగ్గర పంపింది మొహంగడు త్రపా. అన్నయ్య పెద్ద చెంబు తెచ్చుకోనా? తెచ్చుకో వెళ్ళు. ఏంట్రా అడావుడి? చూసారా మీ తమ్ముడు ఎంత కాఫీ కలిశాడో. కాఫీయా? ఎందుకురా ఇంత? పండగ పూట అందరం కలిసి తాగుదామని తీసుకోన్నాయా. సద్దనం తినేవాడు నాకెందుకు గానీ తొందరగా నీ అమ్మొస్తుంది. నువ్వు రాగా నాకు అన్నం పెడదు గానీ. నువ్వు తాగదునే. అలవాట్లేందే నాకెందుకు? అలవాట్లేదు అంతేలే. అమ్మంటే భయంతో అలవాటు పోయింది. చచ్చి చెడి ఇంత జాగ్రత్త చేస్తున్నా సవతి కొడుకు అన్నయ్య మీద, ఇంత మూట తేలేదా నీ మీద. అమ్మ కారాలు మిరియాలు నూరుతుంది. చిచ్చి ఇంత కాఫీ తాగాలన్నా భయమే ఈ కొంపలో. ఏం బతుకులో ఏమిటో బాబు. ఏమిటా మాటలు? నాకు కావాలి రామారా. అంత సెగలో పడి నీకోసమే కాశాను కాఫీ. అమ్మ కూతురు కదూ, మొత్తం నీకే దక్కింది. కాఫీ కాసారే నేను తాగుతున్నాగా. అయ్యో అయ్యో ఇంత కాఫీయా? ఇది ఎవరి కోసం కాసినట్టు ఎందుకు కాసినట్టు? ఒక్క క్షణం ఇంట్లో పడితే నీలా గులదేస్తారా? అమ్మా కాఫీ వదిన కాయలేదు, నేనే కాశాను. నోరుమురా, నీకు ఇక్కడ కాఫీ పోసిందేమో దాన్ని వెనకేసుకొస్తున్నావు. ఇలా చేసి కాదు దాని పుట్టిలు బుక్ చేసుకుని కట్టుకోవడం దగ్గర కాపడానికి వచ్చింది. అంటే ఎరుకు ఎప్పుడు నెత్తి మీద ఉంటుంది నేలకుండా. తల్లి మహాతల్లి పండగ పూట మమ్మల్ని సుఖంగా ఉండని. రే నువ్వెక్కడికిరా, పెళ్ళాన్ని రాత్రి తీరిగ్గా ఓదార్దు కాని. పొలం వెళ్ళే పని ఏమైనా ఉందా లేదా? వెళ్ళా నాదేమో అక్కడ ఒక్క ఉన్నాడు. ఫోన్ చేసి వెళ్ళండి. కాఫీ తాగడుగా వెళ్ళి. అదేం చేసిందా? చెప్పిందనా? వదినా క్షమించు వదినా, నీకు అలవాట్లు తప్పినా చీవాట్లు తప్పలేదు. నువ్వేం చేసావయ్యా? నేనేం చేశాను? ఏం చేయగలను? నేను చేయగలిగిందల్లా ఒక్కటే, ఈ ఇంటికి కోడలంటూ ఇంకెవరూ రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అన్నయ్యా ఏమని ప్రార్థిస్తున్నావు? ఏమన్నా, ఈ ఇంట్లో ధనలక్ష్మి అనే పేరుతో ఒక దరిద్ర లక్ష్మి ఉంది, దాని పేడ విరగడైపోవాలి. గోపి దరిద్ర లక్ష్మి నట్టు మా అమ్మ సంగతి మీకు తెలుసుగా. కట్న డబ్బు ఇవ్వ, అది లేకుండా మీ నాన్నగారు రానివ్వరు. అందుకని కట్టినాక మా అమ్మ చెప్పినట్లల్లా చేయవలసి వస్తుంది. అందరితోనూ తిట్టుబడుతున్నాను. ఆ డబ్బు ఎప్పుడు ఇస్తుందో ఏం, దాన్ని ఏం చేయమంటారు చెప్పండి. నేనేమైనా చేయను, నీకోసం ఏమైనా చేస్తాను. చచ్చ సూరమ్మ దగ్గరికి సూటిగా వెళ్ళి ధాటిగా మాట్లాడి నా 10,000 రూపాయలు 10 నిమిషాల్లో తీసుకుని నిన్ను నా దానిగా చేసుకుంటాను. అటెన్షన్, రైట్ టర్న్, మార్చ్. విజిలేస్తే ఆగాలని తెలియదురా? అది నాది కాదనుకో. ఒక్క విజిల్ నీకు, 2 విజిల్స్ చంగయ్యకి, 3 విజిల్స్ అసలు ప్రిన్సిపల్ ఏమిటి? కాపురానికి రావాల్సింది ఆడది, అంతకన్నా ముందు రావాల్సింది డబ్బు. డబ్బు డబ్బు డబ్బు, నువ్వెప్పుడు అందులోనే ఉండు, నేనెప్పుడు ఇందులోనే తిరుగుతా. నీకు అత్తయ్యకి ఏమిటి తేడా? ఆ డ్రెస్సు చిన్న విజలను. వాట్ ఎ గేమ్ ఆఫ్ ఇన్స్. బ్రిటిష్ ట్రైన్డ్ మేజర్ సుబేదార్ నరసింహానికి ఆఫ్టర్ ఆల్ పల్లెటూరి గయ్యాలి సూరమ్మకి కంపారిసన్? ఒరే మనకు కావాల్సింది డబ్బు కాదురా, ప్రిన్సిపల్. ఇస్తానంది ఇవ్వాలి, ఇవ్వలేదు కనుక ఆల్ మూమెంట్స్ ఇస్తా. తెలిసిందా? తెలిసింది. ఫాదర్. ఎస్ మై సన్. నీ ప్రిన్సిపల్స్ తోటి నా మనసు బాధ పెట్టుకోలేదు. నా మూమెంట్స్ యొక్క మూమెంట్స్ అలా మూవ్ అవుతూనే ఉంటాయి. సారీ ఫాదర్. Ha 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 ha!
ఇది మిలిటరీ రూల్ రా, ఎక్స్ మిలిటరీ సుబేదార్ ది గ్రేట్ నరసింహం. ఆర్డర్ అంటే ఆర్డర్. ఆర్డర్ కాదు నాన్న, మర్డర్. రెండు హృదయాల మర్డర్. ఏమండి ఏమండి వాణ్ణి? నువ్వు చెప్పేది ఏమిటో నాకు తెలుసు. నీ డ్యూటీ ఏమిటి? వంట. ఐ కమాండ్ యు గో కుక్. ధర్మ, 20 ఏళ్లుగా సంసారం చేస్తున్నాను, ఇవాళ నేను మీకు చెప్పొచ్చాను. అటెన్షన్. నాన్న, ప్రపంచంలో ప్రతి మిలిటరీ వాళ్ళు నీలాగే కాపురం చేస్తున్నారు అనుకుంటున్నావా? కాదు నాన్న. బ్రిటిష్ ట్రైండ్ ఎక్కడైనా అంతేరా సన్నసి. సన్నసి చెంగయ్య. జీసా, నాకు మిలిటరీ ఫంక్షన్ ఉంది, టైం అయింది. నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. బీ కేర్ఫుల్. ఏమిటి మామయ్య, ఏమిటి పని? కనబడాలా? కూలీలు పొలం పని చేస్తున్నారు. వాళ్ళ సంగతి సరే, నువ్వు చేసే పని ఏమిటని? మంచి పనిరా. ఊళ్ళో కూలీలు కాదని బయట కూలీలు తీసుకోవడం మంచి పనే. అసలు ఆడిచ్చాడు నీకు పెత్తనం. వాయబ్బా, నీకే ఇచ్చిందే వాయి పెత్తనం. అందుకే కానీ ఇష్టం వచ్చింది రైతు ఇచ్చి ఇల్లు కూల చేస్తున్నావు. వాయబ్బా, పెద్ద ఆదా చేసే మనిషి వచ్చాడయ. అవునరా, ఎంతైనా మా అక్కయ్య. అయితే మాత్రం నీతి నిజాయితీ ఉండక్కర్లా. చాలా పేద నీ చెప్పొచ్చావు. నువ్వు చెప్పేది ఏమిటి? పొలంలో దిగిన కూలీలు బయటికి వెళ్తావా? అంత బుద్ధి తక్కువ పని ఎవరు చేస్తాడు? మరింకే వచ్చినారనే వెళ్ళు. ఎట్టా వెళ్తావయ్యా? ఏదో చేసేవాళ్ళం పొలం దాకా వచ్చి ఏం పని చేసావయ్యా? ఊళ్ళో కూలీలు అబద్ధాలను మమ్మల్ని తీసుకొస్తావా? మీకు లేకపోతే మాకుండక్కరా? రండి వెళ్దా. మేస్త్రి, నీ వాళ్ళ దిగనే ఈయనంత నేను తెలుసుకుంటాను. ఆగరాగరా, నేను చూస్తాగా. మీరు పదండిరా. తొందరగా దిగండిరా. రాయ్, మీరు పని చూస్తానండి, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తా. అత్తయ్య, ఈ పూట వంట విన్నావా? నీ బొగుడు చేసిన నిర్వాహకం తిండి దండగ మనిషి పోనీ పనికి పంపిస్తే పెత్తనం చేస్తాడు. పెత్తనం అమ్మా, ఏరా ఏదో ముంచుకుపోయినట్టు వచ్చారో పని అంతా వదిలిపెట్టి తేల్చుకోవడమానా? నేను తెలుసుకునేది ఏమంటమ్మా, తిండి దండగ మనుషులు. ఏదో నా పిల్ల అంత చాకరీ చేస్తుంది, నాకు తోచింది ఏదో నేను చేద్దామని. నీ ఇష్టం, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. పెత్తనాలు దాకా మాకెందు. ఏరా, ఏం బెదిరిస్తున్నావా? లేకపోతే ఏమిటమ్మా, నాగేమా మాటలు నీ ఎట్టబడితేట మాట్లాడితే మధ్య నా మీద విరుచుకు పడతావేమో. ఎవరు ఎవరి మీద విరుచుకు పడుతున్నది తెలుస్తూనే ఉంది. పెత్తనం నీ చేతి కిందకి రావాలైనాగా ఇంత చేస్తున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా అమ్మంత కోపమైనా పెత్తనం నీ చేతి కిందకి రాదు. రానిమ్మ. ఊడేగు, నువ్వే ఊడేగు. నాకెందుకు? రేపు ఇంటికి పెద్ద కొడుకు మధు వస్తే అంతా వాడికి అప్పచెప్పి మా దారి మేము పోతాం. వాడుకున్న బుద్ధి మనకు లేదు. ఏమిటా, చేతికొచ్చిన బిడ్డ మధు ఉండగా మధ్యలో వాడు వీడు నేను ఎందుకు అని పిలిపించి పొలాలు అప్పటి నుంచి అని వాడు చూసుకుంటాడు. వాడికి ఆస్తి పాస్తి ఇల్లు వాకలి పట్టి చస్తేగా వాడు ఎంతసేపు ఉద్యోగం ఉద్యోగం అని ఆ పట్టణంలోనే ఊరేగుతున్నాడు. అసలు వాడికి ఉద్యోగం ఎందుకంట? ఉన్నదేదో ఇక్కడుంది. రేపు ఆ మూడు ముళ్ళు ఏం చేస్తే నాకున్నదా ఒక్క కూతురు, నా ఆస్తి వీడే చూసుకోవాలిగా. ఆస్తి మాటకే వచ్చలేరా? నా తల్లి పున్నమ్మ బంగారం బొమ్మ కాదు, అది కోడలు వచ్చి ఎప్పుడు ఇంట్లో కాలు పెడుతుందా అని చూస్తున్నాను. రాయ్, మంచులో చూసి ముహూర్తాలు పెట్టిద్దాం. వాడిని రమ్మను రాయ్. ఎక్కడికయ్యా మధు? అడిగారు, ఇక పని అయినట్టే. ఏమిటి అది సంగతి ఏం చెప్పేవు కదా? తమ్ముడు ఊరికెళ్ళి అడిగా తెస్తాడు, ఇచ్చేస్తాడు. వస్తానా? ఇలాగుందా అద్దెకిచ్చినాడు పని? అద్దమ్మా అద్దె. ఉద్యోగం ఉద్యోగం అంటాడే కానీ ప్రయత్నించింది ఎక్కడ? ఆ ప్రేమ ప్రేమన ఆ పార్కు చుట్టూ తిరగడమే సరిపోతా ఉంది. నిదే పువ్వు
పువ్వు కాదు, నేను లేనిదే నువ్వు నువ్వు కాదు, నువ్వు లేనిదే నవ్వు నవ్వు కాదు, నవ్వు లేనిదే నిండు వలపు లేదు, నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు. మల్లెలు పరిమళం నువ్వుంటేనే మల్లెలు పరిమళం, లేకుంటే అవి కావు కోమలం, నువ్వుంటేనే వెన్నెల చల్లదనం, లేకుంటే తాళని వెచ్చదనం, నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు. ఓహో జగతిని మధురం, నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు, నేను లేనిదే నువ్వు నువ్వు కాదు, నువ్వు లేనిదే నవ్వు నవ్వు కాదు, నవ్వు లేనిదే నిండు వలపు లేదు. అంటే నాకు కొన్ని వివరాలు కావాలి. చెప్తానండి. ఓకే చెప్పు. మా ఊరు రామాపురం, మా నాన్న పేరు వెంకటాద్రి, మా అమ్మ పేరు సూరమ్మ. ఓకే ఓకే ఓకే. అమ్మ పేరు ఏమన్నా? సూరమ్మ అండి. అంటే మీ నాన్నగారు పోయారు, మీ అమ్మే పెత్తనం అంతా చలాయిస్తోంది. ఓకేనా? ఓకే ఓకే ఓకే. కూర్చో.
అబ్బాయి చదువుకున్నాడు, అందంగానే ఉన్నాడు, కాస్త కొస్తా ఆస్తి కూడా ఉంది, అంతా ఓకే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే, కానీ పెళ్లి మాత్రం జరగదు. కారణం ఏమిటని అడుగుతావు? అతన్ని పెళ్లి చేసుకోవడానికి నీ కారణం ఏమిటి? ప్రేమించాడనే కదా. అతను నిన్ను ప్రేమించడం లేదనేదే నా కారణం. లేదు నాన్న, వారు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు. నేనంటే వారికి ప్రాణం. ప్రాణందే ఉందమ్మా, పేదవది ఎప్పుడూ చెప్పకుండా పోతుంది. అమ్మాయి, నేను చాలా సీరియస్ గా చెబుతున్నాను, నువ్వు కూడా సీరియస్ గా వినాలి. వాడు నిన్ను ప్రేమించడం లేదు, నీ డబ్బును ప్రేమిస్తున్నాడు. మీరు పొరపడుతున్నారు. నువ్వనటం కాదమ్మా, అతన్ని అడిగినా నేను పొరపడుతున్నానని అంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు నాకు ఒక్కగానో ఒక కూతురు అని, నా తర్వాత ఈ ఆస్తంతా నీకే చెందుతుందని వీధిని పోయే కుక్క కూడా తెలుసు. చూడమ్మా, నీకు అతను అతని తీతి అని మాటలు మాత్రమే తెలుసు. నాకు అతని ఒంట్లో ప్రవహించే రక్తం ఎలాంటిదో తెలుసమ్మా. నువ్వు నరకంలోకి వెళ్ళబోతున్నావమ్మా, నరకంలోకి. నీకు కాబోయే అత్తగారు సూరమ్మని ఎరగని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా. డబ్బు ముందు ఆమెకు ప్రాణాలు గడ్డిపోతారు. తెలిసి తెలిసి నిన్న నరకంలోకి ఎలా పంపించనమ్మా. వద్దమ్మా, వద్దు. ఇంతకాలం నేనుగా సంబంధాలు చూస్తే నా డబ్బును చూచి నిన్ను ప్రేమిస్తారని సంబంధాలు చూడటం మానేశాను. ఎవరో ఒకరు నిన్నుగా ప్రేమించాలని, అతనికే నిన్ను ఇచ్చి వివాహం చేయాలని ఎదురు చూశాను. అలాంటి వాడిని ఇప్పుడు ఈ సంబంధం ఎందుకు కాదంటున్నాను. నా గుండెలో అట్టడుగున ఉన్న బాధ ఏమిటో కాస్త గుర్తించండి. నా ప్రేమను గ్రహించు తల్లి. వారి ప్రేమ ముందు కన్నవారి ప్రేమను గుర్తించనంత మూర్ఖురాలి కాదు. కానీ మీరు వారికి అన్యాయం చేస్తున్నారు. వారు డబ్బు మనిషిని నమ్ముతున్నారు. నమ్మటం కదమ్మా, నిజం కూడా అంతే. ఈనాడు కాకపోతే ఏ నాటికైనా నీకు రుజువు అవుతుంది. కాదు, నేను రుజువు చేస్తాను నాన్న, అందుకు నాకు అవకాశం ఇవ్వండి. నువ్వు జీవితంతో చెలగాటం ఆడుతున్నావమ్మా. లేదు నాన్న, మీరు ప్రేమను పరీక్షిస్తున్నా. అవును, ప్రేమ కంటే డబ్బే గొప్పది. డబ్బు కంటే ప్రేమ గొప్పదని రుజువు చేయగలిగినాడే. తిరిగి మిమ్మల్ని కలుస్తాను నాన్న. ప్రేమ గుడ్డిదంటారు. కన్నబిడ్డలు నిజంగా కళ్ళు తెరిచేది ప్రేమించుకున్నప్పుడేనే. ఓకే ఓకే. హలో లత, ఏమిటి పట్ట పగలే అంత ధీమాగా చెట్టాబట్టి లేసుకుని వస్తున్నారు? నువ్వున్నావని. చిత్తచూరుడు వచ్చిన తర్వాత స్నేహితులతో పనే ఉంటుంది లేవే? హితులతో ఎప్పుడూ ఉంటుంది. సరేలే గాని కూర్చో. కాఫీ కావాలా? అక్కర్లేదు. ఆడపిల్లలు పుట్టిల్లు వదిలి అత్తింటికి వస్తారట, కానీ నేను పుట్టింటికే వచ్చాను. అదేం కాదు, ఆయన గారు అద్దింటికే వచ్చావు. మొత్తం మీద నేను అనుకున్నదే జరిగింది. మరేం పర్వాలేదులే, ఇంతకీ హీరోగారు ఏమంటారో. హీరోగానే ఉంటానంటారు అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది. రెండో సమస్య కూడా తీరిపోయింది. ఏమిటో ఆ సమస్య? ఏముంది, మా అమ్మ సమస్య. ఎలా చెప్పాలా, ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. అవసరం కూడా తీరిపోయింది. అంటే ఏముంది, వాళ్ళ అమ్మ వేరే పెళ్లి ఏర్పాట్లు చేసి ఉంటుంది. అదే సమస్య తీరడం ఎలా అవుతుంది రమ్మా? అంతేగా, మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం, వెళ్లి ప్రయోజనం రెండూ లేవు. మా అమ్మ సంగతి మీకు బాగా తెలుసు అనుకుంటాను. మీ తమ్ముడు నిద్రలో అప్పుడప్పుడు వెరకేకలేసేవాడు. ఏమిటిని అడిగితే మా అమ్మ కళ్ళు కనిపించిందనేవాడు. మరి మీకు పగిలే కనిపిస్తుందిగా. రెండు సమస్యలు తీరడంతో ఇప్పుడు మూడవ సమస్య అర్జెంటే కూర్చుంది. ఏమిటి? పెళ్ళేగా? మన పెళ్లికి ముహూర్తాలు ఏమిటండి? మా నాన్నగారిని అడిగి రేపే ఏర్పాటు చేద్దాం. రానయ్య బాబు, అమ్మాయి కోసం చేయించిన మంగళసూత్రం నగలు స్వయంగా ఇచ్చే అవకాశం నువ్వు పట్టుకెళ్ళి చేశావు. అలాగే బాబు. ఓకే ఓకే.
కోటయ్య గారు సాక్షి సంతకం పెట్టండి. పాతకాల పెళ్లి కూతురులా తలంచుకోకు. మరి కొత్త పెళ్లి కూతురులా తలంచుకోమంటావా? ఒప్పుకోదు ఒప్పుకోదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోయే భార్యాభర్తలు సిగ్గుపడడం కోర్టు అంగీకరించు. నాన్నగారు పంపారమ్మా మీ పెళ్లి కోసం చేయించిన మంగళసూత్రం నగదు. మంచి తాత, నాన్నగారికి నా నమస్కారం. అలాగేనమ్మా. మంగళసూత్రం పెట్టు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే దంపతులు ఒప్పుకుంటు కోట పండు. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎలాగైతేనే మొత్తానికి మీ ఉత్తర పొలానికి దాళవాణి సంపాదించాను. చేసవరు పచ్చ నోటు వదిలిందనుకో. పెద్ద నోటే ఆఫీసులు అంటే మాట్లా. అట్లాగే నీ పొలాలు కూడా తెచ్చుకోలేకపోయావా? ఎంత పరపతున్నా అబ్బా కావాలి బొబ్బా కావాలి అంటే కుదురుతుందా? నా పొలానికి ఏం వచ్చిందిలే. ఏం నాగేమో కోసేస్తున్నావు? ఏడ్చి దాని మొగుడు వస్తా నామొగుడు వచ్చాడని నీలా తిరి కూర్చోక నానావతలు పడి వాడు నీళ్లు తెస్తే కోట అంటా సిగ్గులేక. ఏంటి నాగేమో నీళ్లు తెచ్చి పెట్టాడా? కామగారు ఒకసారి రండి. ఏమిటి ఏముంది? మా మామయ్య వాళ్ళ పొలానికి దాడవా నీళ్ళు వస్తే పాపం తను మానుకుని మాకిచ్చాడట. అమ్మతో గొప్పగా చెప్పేసుకుంటున్నాడు. సరే అసలు వాళ్ళ ఊరికే నీళ్ళు సాక్షన్ కాదే. ఎందుకు వచ్చిన అవసరం మామయ్య? అవి పెత్తనం చిక్కించుకుని ఆస్తి దక్కించుకోవాలనేగా. అది మాత్రం జరగదు. విన్నావా అక్కయ్య? నువ్వు కదా తను తను ఏమిటా పిచ్చి నిద్ర? లేచి మంచం మీద పడుకో. రాత్రిపూట మెళ్ళో గొలుసెందుకమ్మా? తీసి బెడ్లో పెట్టరాదు. పోదు నా నిద్ర వస్తా ఉంది. సర్లే వచ్చి పడుకో. తనం చేతికి చిక్కాలంటే ముందు వెంకటేశ్వరులు పీడ వదలాలి. సరిగ్గా చూసావా? చూశాను. సరే ఉండు మళ్ళన్నా. అమ్మా సాయంకాలం వచ్చి గొలుసు తీసుకెళ్ళు. అలా ఏమిటి అంతా వెతికాను ఎక్కడా కనపడటం లేదు. ఉదయం రాత్రి చెప్పనే చెప్పింది మెళ్ళ ఎందుకు తీసిపెట్టరాదా అని. నేను విన్నా మాట. అమ్మా ఉదయనే తీసిపెట్టిందేమో. తీసిపెట్టిందో తీసుకుందో ఎవరు చూశారు? నేను అడిగి వస్తానమ్మా. ముండు మారతి మారతి. దీని గురించి ఎక్కడ నాకేం తెలుసు? అవునులే మొగుడు పెళ్ళం కూడవలకు చేసింది అయితే నీకు మాత్రమే ఎలా తెలుస్తుందంట? అమ్మా ఏమిటమ్మా? నేను చెప్తానన్నయ్య, రాత్రి పడుకునేదాకా ధనం మెళ్ళ గొలుసుంది. ధనాన్ని పడుకోబెడుతూ రాత్రిపూట మెళ్ళ గొలుసెందుకమ్మా తీసేరాదా అని వదినంది. తెల్లవారేటప్పటికీ మెళ్ళ గొలుసులేదు. అందుకని దొంగతనం వంట కడుతున్నారా? అంటిస్తే అంటుకోవడానికి మీరేం గోళ్ళ గుంజలా? మేమేమైనా నువ్వు మాత్రం మనిషివి కాదు. మళ్ళీ మధ్య నా మీ దగ్గర పడతానంటా? మధ్య చిచ్చులా వచ్చావు గనక.
విన్నావా కాయ విన్నావా? అది సంగతి విన్నాను రా, నిన్ననే విన్నాను. నువ్వు ఎలాగా వచ్చావు, ఇక తన పెత్తనం ఎలాగా ఊడిపోతుందని అందినంత వరకు మూట కట్టుకుని చల్లగా జారుకుందామని ఎప్పుడో వేశాడు ఎత్తు. అమ్మా అత్తయ్య, నేను పరాయిదాన్ని, దొంగను, నంగరాజుని ఏమైనా కావచ్చు. వారు మీ రక్తాన్ని పంచుకోకపోయినా మామగారి రక్తాన్ని పంచుకున్నారు. ఆస్తి పంచుకునే హక్కు ఉందని తెలుసు కూడా 24 గంటలు మీకు జాగ్రత్త చేశారు. ఎన్ని దండుక మనుషులన్నా ఓర్చుకున్నా, దొంగలన్నా సహించావు, కానీ ఈనాడు వారికి కుట్రను కుయుక్తిని అడ్డకడుతున్నారు. చాలత్తయ్యా చాలు, ఈ బహుమానం చాలు. ఏమండి, నా కోసం కాకపోయినా మీకోసం పదండి. ఈ మాత్రం చాకరీ ఎక్కడ చేసుకున్నా బ్రతకపో. క్షమించండి, మిమ్మల్ని వేరు చేయాలని, మీ ఇల్లు రెండు చేయాలని కాదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకపోయినా కనీసం మనిషిన మర్యాద కూడా లేకుండా మీరు బ్రతకడం సహించలేదండి. నట్టింట్లో నిలబడి ఏమిటా ఏడుపులో? సవతి కొడుకు పోయి అదృష్టవంతుడు అయ్యా. సొంత కొడుకులు అయి ఈ నరకంలో కుళ్ళి కుళ్ళి చావమని మా నెత్తిని రాసింది. వెళ్ళన్నయ్య, నువ్వైనా సుఖపడు. అంత చావడం దేనికిరా, వెళ్ళాలంటే నువ్వు వెళ్ళరాదు వాళ్ళతోటి. అమ్మా, ఆ సమయం వస్తే నేను వెళ్తాను, అందరూ వెళ్తారు. ఈ శ్మశానాన్ని నువ్వే వెళ్తుందో కానీ గోపి. అదో ధర్మరాజు తెచ్చి చెడు నువ్వు పట్టుకడతావు, అందులో ఉందో చూడండి. అమ్మా ఇందులో మీది కానీ ఉన్న మీరు తీసుకెళ్తాను, తీసుకోమ్మా. కాదు మా సొమ్ము కాదు, దేవుడు సొమ్ము అంటావు, దొంగ సొమ్ము అయితే మాత్రం దేవుడు వద్దంటాడా? మీ మంచితనానికి మచ్చ తెచ్చుకుంటారు. అది కాదు బాబా, అన్ని మాటలు పడి. ఓ అబ్బా పడ్డావులేవే, ఇక లోకంలో ఎవరో మాటలే పడినట్టు. అయినా మీ అత్తను ఊరు ఎవరు ఎరగరని? ఏంటమ్మా నువ్వు కూడా మరీ పిచ్చిదానికి, మళ్ళీ అబ్బాయికి ధైర్యం చెప్పాల్సింది పోయి. ధైర్యం లేకంటే ముళ్ళను తలుచుకుని కుమ్ములుతున్నాడు గాని. ముందు అమ్మాయి లోపల తీసాడు. చూసేవద్దు, అర్జునులాగే మనం కూడా రహస్యంగా కలుసుకునే అవసరం పడింది. ఎందుకో తెలుసా? తెలీదండి. మా నాన్న రిటైర్ అయ్యి కూడా ప్రిన్సిపలో ప్రిన్సిపలో నేరుస్తాడు. మీ అమ్మ రిటైర్ అవ్వకుండా డబ్బు డబ్బు నేడుస్తుంది. అందుకే ఈ సీక్రెట్ లవ్. అవునండి, అందుకనే మా అమ్మ అంటే నా కొళ్ళు మండుకొస్తుంది. పాప్ మీరు ఏం చేస్తా, ప్రపంచంలో ఫేమస్ ప్రేమికులంతా ఇంతే ధనం. లైలా, రోమియో, ప్లాటో, గ్రేటా గార్బో, ఈ మధ్యన వచ్చారు ఆయన షేక్స్పియర్. షేక్స్పియర్ కూడా అంతే ధనం. మీకు ఎన్ని విషయాలు తెలుసండి. ఏం తెలుసున్నా తెలియకపోయినా ఒక్కటుంది ధనం. వాళ్ళందరూ ప్రేమను జయించారు, మనము తప్పకుండా జయిస్తాం ధనం. నీ సూరమ్మ, నా సుబేదార్, సికండి లాంటి ఆ చెంగయ్య, వీళ్ళందరూ ఏకమైనా సరే మన ఇద్దరిని విడదీయలేరు ధనం. విడదీయలేరు శాశ్వతముగా, శాశ్వతముగా, శాశ్వతముగా ఇక్కడే ఇలాగే ఉండిపోతాం ధనం. అలాగేనండి. ఇక్కడ ఎవరూ లేరు నాయన. ధనం సురం గారు. అమ్మో చెంగయ్య, దిగండి బాబు.
మా గిరిబాబు ఎక్కడమ్మా? ఇక్కడ ఎందుకు ఉంటాడు? అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేడు. ఎక్కడా లేకపోతే ఇక్కడే ఉంటాడని చెప్పాడు మా మిలిటరీ బాబు. ఇల్లంతా వెతికారా సరే, పట్టుకెళ్లాల్సిందే. రేవులో తాళే ఇంత పొడుగు నా బుర్రడు తట్టగా నీకు, వచ్చి వెతుకో. ఎక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. గింజుకున్నావా? కట్నం అభ్యస్తారా? రెండో పెళ్లి చేసుకోమంటారు అనుకున్నామన్నారు మై గారు. రెండో పెళ్లి గారు కావాలంటే మూడో పెళ్లి కూడా చేసుకోమని చెప్పాను. అది చూద్దాలండి. అమ్మా, శంగయ్య వచ్చాడేమే? వస్తే వచ్చాడు అమ్మా, నీకెందుకే భయం? నాకంటలో ప్రాణం ఉండదు అని పంపిస్తాంటే అమ్మా. పోయాడుకో నా తల్లి, ఆడు కవితం పట్టుకోమ్మ పో. పిచ్చిదానా, వంట కావాలని సామాన్లు అన్ని తెచ్చేశాను. స్టవ్, ఉప్పు, పప్పు, చింతపండు, కాయగూరలు ఎక్సెట్రా మొదలైన అన్ని తెచ్చేశాను. అయ్యో తక్కిడేనండి. ఎందుకండి, మిమ్మల్ని తీయడానిక? కాదండి, తూకం ప్రకారం వంట చేయాలని మాలో తెచ్చిందరు పుస్తకాలు రాసింది తెలుసా? ఏమిటండి, నవ్వులు వండుతున్నారా, వంటలు నవ్వుతున్నాయా? పేగులు అరుస్తున్నాయి. చూడవే మీ బావగారు, సామాన్లన్నీ ఇప్పుడు తీసుకొచ్చి పడేసి అప్పుడే పేగులు అరుస్తున్నాయట పాపం. వంటకాకరం కదూ, ఆకలి ఎక్కువే ఉంటుంది. మహా చేశారులే, నేను వంట చేసే ఉంచాను. ఏమండో ఈ బావగారు, మా నాన్న మిమ్మల్ని వెంటనే హైకోర్టుకు రమ్మన్నారు. చుంటు కేసట? కేసా? అదే ఉద్యోగం కేసు మా నాన్న భాషలో. అనుకున్నంత పని చేశారే, కాపురం పెట్టేశారన్నమాట. ఇక మన పని చాపే గతి. ఏమండి సీతాపతి గారు, అబ్బా అబ్బా, అంత హారమయంగా ఉందే. వచ్చారయ్యా మన ధీరుడు. ఏమండి ఏమండి, మమ్మల్ని అంత మాట అనకండి. కాదని రుజువు చేసుకుని ఇప్పుడే ఇంటి నుంచి వస్తున్నా. రాక్షసులు విజృంభించారు, దేవతల్ని వెళ్ళగొట్టారు. అది ఎంత సరిగ్గా చెప్పాడరా? ఏముంది, మీ అన్నయ్య ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళగొట్టుంటుంది మీ అమ్మ. ఏవే వాళ్ళ జాతకాలు వాళ్ళకంటే నీకే బాగా తెలిసినట్టుందే. తెలిసే లాభం, తిరగరాయారు గాని. ఇంతకు నేరం ఏమిట్లే? దొంగతనం. దొంగతనమా? అన్నయ్య ఉదళ్ళ మీద దొంగతనమా? నువ్వేం చేస్తున్నావురా? నువ్వెళ్ళి ఏం చేస్తావో చెయ్యి. తిన్నదంతా వాళ్ళ కష్టం, చివరకు అప్రతిష్ట. చీచి ఘోరం. ఇంతకు ఇప్పుడు వాడు ఎక్కడున్నారా? వెంకయ్య మా ఇంట్లో. మేలు మరొకరి తమ్ముళ్ళు ఉన్నారని అన్నయ్య ఇంకా మర్చిపోలేదు, అందుకే అక్కడ ఉండి ఉంటాడు. మేము కృతజ్ఞం అనిపించుకోలేం. లత, నేను ఊరికి వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. అన్నయ్య వదిన ఎక్కడమ్మా? మానవటమటే వినాలని వచ్చావా ఇరా? కాదు, ఊళ్ళో వాళ్ళందరి నోళ్ళలోనూ మన బ్రతుకులు ఎంత నవ్వులు పాలవుతున్నాయో తెలుసుకుందామని వచ్చాను. ఊళ్ళో వాళ్ళకేరా, లేనాడు ఒక్కడు మన మాట ఎత్తాడు. ఏ అంత లేనితనమే వచ్చింది ఇప్పుడు? కంచె చేను వేస్తే ఆ కాలం మాత్రం ఎందుకు రాదు? కూర్చో అమ్మా. సవితి కొడుకైన అన్నయ్య ఇంట్లోనే పుట్టాడు, ఈ ఇంట వంట అలాంటి లక్షణాలు లేవు. ఆ మాటకొస్తే నువ్వు మీ తమ్ముడే పరాయవాడు. అయితే మేమే దొంగతనం చేసి వాళ్ళని ఎత్తున వేసామంటావేరా? నువ్వే అంటున్నావుగా, ఇంకా రుజువు ఏం కావాలి? అమ్మా, అన్నయ్యను వదిన మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నా. భేష్ అల్లుడు, భేష్, పట్నంలో నాలుగు రోజులున్న మొనగాళ్ళలాగా తిరిగి వచ్చావు. మొనగాళ్ళ కాదు, సాట ముఖేసుకు తిరిగి వచ్చాడు. వాళ్ళు ఎవరో లేకపోతే బతకలేమని బతిమాలి భంగపడి తీసుకొచ్చి ఆస్తంత అప్పగిస్తట. వీడి ఇలాంటి చవటం తెలిసి వాళ్ళ తెగ నిలుగుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకే ఇలా చవట అయితే ఇల్లు గుల్ల కాకపోతే ఏమవుతుందంట? చాలు అయినా చాలు, తన్నందుకు మంచి కిరీటం పెట్టావు. మీ నాన్నగారితో పాటు అష్ట కష్టాలు పడి కడుపు కట్టుకుని ఇంత పోగు చేసినందుకు ఆఖరికి నువ్వు ఎవడో చవితన్న కోసం అని కన్న తల్లికి చిప్పు చేసి పొమ్మన్నావు. పోతాను ఆయన, పోతాను. ఉసే పోతాను. రవే తల్లి. ఎక్కడికమ్మా? అక్కడికి వద్దమ్మా. నేను నేను మా ఆయన దగ్గరికి పోతానే. అయ్యో నింద మెచ్చుకునేది మీసాల సంపేదన ఉండని. నీకు ఆయన ఒకటి తక్కువ వచ్చాడు. ఎదిగిన మగబిడ్డలు ఉంటారు, 10,000 రూపాయలు నీ కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరుకుంటారు అని ఇన్నాళ్ళు నీ కాపురంలా చేశానే తల్లి. పదా కదలే. ఈ నరకంలోకి వచ్చి వాళ్ళు మాత్రం ఏ సుఖపడతారు. అమ్మా ఒక పని చెయ్యమ్మా, కనీసం వాళ్ళకి రావాల్సిన భాగం ఏదో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ మా నాన్న వాళ్ళు బ్రతుకుతారు. యో అదేమిటల్లుడు, నువ్వు చెప్పాలా? నువ్వు వచ్చే ముందు అదే ఆలోచిస్తున్నావు. తీసుకోమను. నా ఆయనే కదా అక్కయ్యా. నా మాట ఎవరు నమ్ముతారా? నేను రాక్షసుని అయ్యాయి. సర్లే మామయ్య, అమ్మ చెప్పింది నిజమేనా?
అందరూ అనుకుంటుంటే ఒట్టిదే అనుకున్నా. ఒట్టిది కాక స్వస్థ మీ అమ్మ నేదని చెబుద్దట పిచ్చి వద్దు. ఇక వాళ్ళు ఆ ఇంటికి రావటం మర్యాదగా ఉండదు లేరా? అది సరే మావయ్య, పోనీ తనకు రావాల్సిన భాగమైనా తను తీసుకోవచ్చుగా. అదేదో మీరు మీరు తెలుసుకుంటారు. అదేమిటంటే అట్లా తప్పించుకుంటారు, అరగడం ఇవ్వడం ధర్మమే కదా. ఆ మాత్రం తెలియక కాదులేవే. ఆ పాయింట్ మనం చెప్పామనుకో, ఆస్తి వస్తుంది కనుక ఇంట్లో పెట్టుకున్నాడు అంటారు. వాళ్ళన్నా అనకపోయినా ఏదో ఎన్నాళ్ళు ఉన్నాం, నిందో అపనిందో వచ్చేసాం. ఇప్పుడు భాగాలు పంపకాలు అంటే తెగతెంపులు చేసుకున్నట్టు అవుతుంది. అవునులే వదిన, వాళ్ళు తెంచుకున్నా మీరు తెంచుకోలేకనేగా. ఇంత నేరం నెత్తిన పడ్డ ఇంకా పొలం పొలమని అక్కడ పడున్నాడన్నయ్య. అవునురా, వాడి భాష అంటే వాడు పుట్టింది పెరిగింది ఆ పొలంలోని. వాడికి బిడ్డలేరునే గాని అంతకంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చాడు ఆ పొలాన్ని. మీ అమ్మాయి ఎంత వద్దన్నా ఆ చుట్టుపక్కలే ఉంటుందిరా వాడి ప్రాణం. అన్నయ్య మధు వచ్చావా రా, నీకోసమే చూస్తున్నాను రా. చూశావా మన పొలాన్ని చూశావా? దీనికి దీటైన పొలం ఈ ఊరు మొత్తం మీద లేదురా. నాన్న పోతూ తమ్ముళ్లను ఈ పొలాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను రా అన్నాడు. తెలుసన్నయ్య తెలుసు, రాత్రి బబళ్ళు రక్తాన్ని ధరపోసి పొలాన్ని మమ్మల్ని పెంచావు, కానీ ఈరోజు ఇలా బ్రతకాల్సి నీకు దాన్నే ఉందలేరా. నీకేం కాదన్నయ్య, అది మాకే చెరుపు. అన్నయ్య నువ్వేమి అనుకోకపోతే నీ భాగం నువ్వు తీసుకోనే. మధు ఏమన్నా ఏమన్నావురా, భాగం పంచుతావు, ఈ పొలాన్ని రెండుగా చీలుస్తావు, నా తల్లిని తగ్గొస్తావట, అంతకంటే నా గుండె రెండు చే, నా ప్రాణాన్ని నన్ను వేడి చేయరా. ఏమీ లేదు ఏమీ లేదు, కూర్చో. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుందిరా, ఏం పర్వాలేదు మధు, ఇంకెప్పుడు అలా అనుకురా. అలాగనే అన్న. చూడు, నువ్వు వస్తావని ఈ పొలాన్ని నీకు అప్పగించాలని కష్టమో సుఖమో ఇంతకాలం కాచుకున్నాను. ఇదిగో ఈ తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఒక్కటి గుర్తుంచుకోరా, మనం సమాధానం చెప్పవలసింది అమ్మకు లోకానికి కాదురా, నాన్నకు. నాన్నకురా నువ్వు నాకు మాటివ్వు, ఎక్కడికి వెళ్ళను, ఈ పొలాన్ని కాపాడతాను అని నాకు మాటివ్వు. అలాగేనయ్య, ఎక్కడికి వెళ్ళను. మాధు తగలగానే తుళ్ళి పడతావెందుకు, ఆకు గలగలలాడగా
కిర్రుమన్నది చిటికెమ్మ, కిర్రుమన్నది తలుపమ్మ, పులికి పడిన ఉసురుమన్న మీ వారేమీ కాదమ్మా. చిటుకుమన్నది చిటికమ్మ, కిర్రుమన్నది తలుపమ్మ, పులికి పడిన ఉసురుమన్న మీ వారేమీ కాదమ్మా, శ్రీవారసలే కాదమ్మా. ఏమమ్మా బాగా ఏడిపించానా? కాదమ్మా నేర్పించావు. రేపు నీకు పెళ్ళి నువ్వు ఇలాగే. అదేం కాదు, నేను చచ్చినా మొగుడు కోసం కాచు కూర్చోను. అయ్యో పాపం, ఆయనే నీకోసం చూస్తూ కూర్చుంటారా? అసలు కాచుకోవడం పాయింట్ ఎక్కడని విడిచిపెడితేగా? అయ్యగారు బస్తాలన్నీ బండి మీద ఎక్కించేశానండి. ఇంటికారు దింపి రమ్మంటారండి? ఉండు, నేను వస్తున్నా. అలాగేనండి. ఒరే, ఆ ఉత్తర పొలం తాలూకు ఖర్చులు ఎంత అయిందన్నావు? 400. 400? 300. దక్షిణ పొలం అనుకున్నాను నేను. అమ్మా అమ్మా అమ్మా, మరే మధువన్నయ్య వెంకయ్య మామంటి దగ్గర మన ఒడ్ల బస్తాలు దింపుతున్నాడే. ఏమిటో లెక్కన్నా చూసుకురా, పోయి చూస్తాను చూస్తాను. రే సుబ్బన్నా సుబ్బన్నా. ఎరా మధు, ఏమిట్రా ఈ పని? ఎంత చక్కగా నాటకం ఆడుతున్నావురా. తొండ ముదిరి ఊసరవిల్ల అయిందన్న మాట, దొంగతనం దోపిడి దక్క వచ్చిందా? అమ్మా రే, మనం మనం దెబ్బలాడుకోవాలంటే ఇంటి దగ్గర రా, నడివీధిలో కాదు. శుభమాంటూ తెచ్చిన ధాన్య లక్ష్యం ఇంటి దాకా తీసుకురాకుండా కనపడ్డ ప్రతి అడుగులో బంచి పడతావా? రే శుభన చేస్తాను. లేకపోతే ఏమిటమ్మా మన మధ్యలో వాడేవాడు చేయడానికి? తమ్ముడు నువ్వు సాయం పట్టు అట్రా. అన్నయ్య ఏమిటి నీ అభిప్రాయం? అంతగా లేని రోజున నేనే వచ్చి అడుగుతాను. లేరా అమ్మని అడగటానికి నాకేమి? ఏమి చక్కగా పూసుకొస్తున్నావురా బండి పనే తెచ్చుకోవాల్సి వచ్చింది. మన ధాన్యం మధ్య వాడేమిటి తెచ్చిందని పోయానా? ఎంతకాలం తెస్తావు, ఎంతకాలం అడ్డుపడతావు? అమ్మాయి చెప్పింది కనుక తెచ్చావు, లేకపోతే అదే కోడలుంటే నీ దాకా వచ్చేదా? నీకు శ్రమ కలిగేదా? మగాడు పాశాలు తెంచుకోలేడక్క, దానికంతా ఆడదంతా ఒకటి ఉండాలి. ఉంది గాని కూతురు, కట్టి పడేస్తే నేను మాత్రం కాదన్నానా? ఆ మాటకు వస్తే నేను మాత్రం ఊరికే ఉన్నానా? ఆ పని మీదే ఉన్నా. నాగయ్య గారు. ఎవరు? శాస్త్రులా? రావయ్యా రా. నమస్కారం అమ్మా. ఏమిటి ముహూర్తం ఏదైనా చూసారా? చూశాను గాని కాస్త గ్రహబలం వక్రంగా. వాళ్ళకి ఇవ్వాల్సిన అంశం ఇచ్చుకున్నానులేండి, ఏదో ముహూర్తం త్వరలో. అలా అయితే ఇంకే ఎల్లుండి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం నెలాఖరిని పెట్టి. మరి నెలాఖరి వరకు కోర్టు ఆగమంటే ఆగుతుందా? నువ్వేనా పెట్టు సంతకం అప్లికేషన్ మీద. నేనా? ఏ నువ్వు మాత్రం చదువుకోలేదా? వంట చేయడానికేనా? నువ్వు కూడా ఉద్యోగం చేయవలసిందే. నేను ఎటు చేస్తాననుకో బాబాయ్, కానీ ముందుగా వారికి ఉద్యోగం వస్తే బాగుంటుందేమో అని. అలాగా? మరి వెళ్ళి లాక్కురా. కేసు అయితే ఎన్ని వాయిదాలైనా అడగచ్చు, ఇది ఉద్యోగం. ఇవే ఇప్పుడేం చేద్దామంటావు? సాకు దొరికిన తర్వాత కూడా మొగుడు దగ్గర వెళ్ళడానికి సందేహమా? అయ్యే బాబాయ్, అక్కడికి వెళితే మీ అత్తగారు పరిచయం అవుతుంది, మీ ఆయన గారి సత్తా తెలుస్తుంది. ఏం పర్వాలేదు, వెళ్ళరా. కప్పుకున్నంతసేపే చాలి, ఒప్పుకోనంతసేపే భయం. తెలిసిందా? బయలుదేరు. వదినా వదినా
కోటయ్య గారు, మా వదిన ఎక్కడండి? కోర్టుకు వెళ్ళినట్టుంది. కోర్టుగా? అదేనా, స్మాల్ కాజ్ కోర్టు. మీ ఇల్లు మీ అన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళినట్టుంది. సత్యం? మా వదిన ఒక్కతే వెళ్ళిందా? డిఫెన్స్ కౌన్సిల్. మా అమ్మాయి కూడా వెళ్ళినట్టుంది. అమ్మయ్యా, బతికాం. అమ్మో సత్యం, ఎన్నిసార్లు బ్రతుకుతావు, ఎన్నిసార్లు చస్తావయ్యా? పిరికి వాళ్ళకి అదే పని గాని, అసలు సంగతి ఏమిటని? మా ఉదయంతో పాటు మీరు కూడా వెళ్ళారనుకున్నానండి. ఇప్పుడు ఆవిడ ఒక్కతే వెళ్తే అక్కడ కొంపలు అంటుకుంటే. నేను వెళ్తే ఆర్తాననే ధైర్యం ఉందా? ఉండబట్టేగా ధైర్యంగా బ్రతికామనుకున్నా. అయితే పెళ్లి చేసుకోరాదు నన్ను, మీ అమ్మ భయం పోతుంది. ఇప్పుడు ముందు ఈ భయం పోనివ్వండి. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా సర్దాలో నేను చెప్పనా? చెప్పండి. ఏమండి ఏమండి, మా అమ్మకు పూర్వజన్మలో మీరు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి, ఇంతకుముందు మీరు పెళ్లి గిల్లి అన్నారే, అదంతా నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత వెంటనే. ప్లీజ్ మీరేమనుకోకండి. ఏమండి, సూరమ్మ గారి ఇల్లు ఎక్కడండి? సూరమ్మ గారి ఇల్లా? మీరెవరమ్మా? నేను వారింటి కోడలినండి. ఏమిటి? వారి అబ్బాయి మా ఆయనండి. ఎవరు? మధువా? అవునండి. రామ్మా, నేను తీసుకువెళ్తాను. రే, ఇది తీసుకుని ఊళ్ళో పదరా, నేను ఇప్పుడే వస్తాను. దాంతో నువ్వేం వస్తుపడతావు కానీ ఇలాగూ నేను తీసుకొస్తాను. రే మధు, ఎవరొచ్చారా చూడరా. అన్నయ్య. బావగారా, క్షమించండి. లే మాలే, పిచ్చి పిల్ల. మధు. ఏర్రా వాళ్ళు, ముహూర్తం దాటగానే రారా? తెల్లవారు సాగు నేవేంటి చెప్పి వచ్చాను. ఈ బాటికి వచ్చేస్తూ ఉంటారా? ఏమో, ఆ నిద్ర మొహాన్ని సరిగ్గా విన్నారో లేదో వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, మధు అన్నయ్య లేడు, పెళ్లి చేసుకున్నాడట. పెళ్ళం కూడా వచ్చేసిందటమ్మా. పెద్ద అన్నయ్యేమో అమ్మాయిని పొలానికి తీసుకెళ్ళాడట. ఏమిటి ఆ మాటలు, నీ బతుందా పోయిందా? ఎవరు ముసుకో. నన్ను కోపడతావు ఎందుకే? ఊళ్ళో వాళ్ళు అందరూ అనుకుంటుంటేను. ఊళ్ళో వాళ్ళు అంటారుకెళ్ళి, వాడు ఎప్పుడూ ఆడ పనిచేయడు. రే, వాళ్ళు వచ్చేటోడు ఆలస్యం అవుతుంది గాని, నువ్వు గాని. అలాగే కానిద్దాం గాని, ముందు ఆ వచ్చింది పెళ్ళామో మరెవరితో తేల్చుకురా. అలాగే తేల్చకుండా వదులుతాంట్రా, తక్షణం వెళ్ళి తేల్చేస్తాను. రే సుబ్బన, తక్షణం బండి కట్టరా. నాకు తెలియకుండా నా కొడుకు పెళ్లి కోడలు రావడం అన్నా, దాని బాబు అడ్డం వచ్చినా సరే ఆగది. అమ్మా అమ్మా అమ్మా, ఆగు ఆగు ఆగు. అమ్మా ఎక్కడికే? ఆ మధుగాడు ఎవతరో తీసుకొచ్చి పొలంలో పెట్టట. వచ్చేసిందా లతదిన మన ఊరికి? వచ్చేసిందా అమ్మా అమ్మా. రై వాణి రాబండి వాణి. అది సరేరా, ఇప్పుడు అమ్మకు తెలిస్తే. తెలియని ఇంటికి రావద్దంటే ఈ గుడిసులోనే ఉంటాం. బాగానే ఉంది. రై అమ్మే వస్తాననుకుంటాను. లత లత అమ్మా, నా తల్లి నా తల్లి నా తల్లి, వీడి తెలుగు తల్లి తెల్లారినట్టే ఉంది. ఎంత చెప్పకుండానని పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ పాకల్లో గుడిసెల్లో పెడతాడా అమ్మా మహాలక్ష్మి అడిదాన్ని నిన్ను. అమ్మా అమ్మా, అన్నయ్య ఉద్దేశం అది కాదమ్మా. ఇంటికి ఎర్ర నీళ్లు హారతి అన్ని ఏర్పాటు చేసి ఒకేసారి తీసుకొచ్చేద్దాం అనుకున్నాడు. ఏడ్చాడు వీడికి ఆ మాత్రం తెలివితేటలు కూడానా? పదమ్మా పద, ఏ పదరా పద, నా తల్లి నెమ్మదిగా పదమ్మా పద. నా అమ్మ నా తల్లి నెమ్మది. ఈ బండితో ఎక్కువ రోజులు కష్టపడకుండా వెంటనే కారు కొనుక్కుందాంలే అమ్మా. రే రా. రే బాబు, నువ్వు కూడా రారా, దంపతులు ఇద్దరు ఒక్కసారే వెళ్ళాలట. కళా మాయా.
ఎరా గోపి, నువ్వేమైనా వేసావిటి మంత్రం? అబ్బే, మనకంత తెలివి ఎక్కడిది? ఎవరో పుణ్యం కట్టుకున్నారులే. అనే వస్తాను, స్కూటర్ దారిలో పెట్టొచ్చాను. సరే పద. అది ఎవరో ఎలా ఉంటుందో అనుకున్నాను. నిజంగా మన మధు లక్ష్మి తీసుకొచ్చాడు రా. మహాలక్ష్మిలా ఉంది కోడలు కాదుకో తమ్ముడు. అమ్మా లత, చూసావు వీడు మా తమ్ముడు. వీడి కూతురునే నీ మొక్కుడికి ఇచ్చిపోయింది. ఏమని ఎంతో ఉబలాట పడ్డాడు. వదినా, మా మామయ్య కూతురంటే మా అమ్మకి చాలా ఇష్టం. అవునవును, మన ఇష్టాలతో ఏముంది, ఘటన ఉండాలి, దైవ ఘటన. ఏం చేస్తాం మనం అనుకుంటే అవుతాయా? కాదు దైవలీల. అమ్మా నువ్వేమ్మా తెచ్చి అలసక్ తీసుకుని స్నానం అది చేసి విశ్రాంతి తీసుకోమ్మా. ఇల్లు కాఫీ పలహారం పంపిస్తాను. రేపు పదరా. నువ్వు కాఫీ ఇష్టాముగా తాగుతావా? లేకపోతే కాస్త డికాక్షన్ తక్కువ వేసి పంపిస్తాను. అమ్మా అమ్మా అమ్మా, నీకేమీ తెలీదు. వదిన గారి సంగతి నన్ను అడుగు, నేను చెప్తాను. అమ్మా చెప్పు. కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, పాలు చిక్కగా ఉండాలి, తను ఒక్కరితే కూర్చొని తాగేదు, కనీసం ఒక అరడజన మంది అయినా తోడుండాలి. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం. అప్పుడు గాని వదిన గారికి కాఫీ తాగినట్టు ఉండదే అమ్మా. అయితే ఇంకెవరా మన అలవాట్లే? అసలు మన ఇంట్లో కాఫీయే పెట్టంగా. కాఫీ పెట్టకపోవడమైతే దొడ్లో నీళ్ళపోయి మీద కాగిందే కారణం. కాగునిండా. అవునవును వదిన గారు, ఎప్పుడు కాగుతూనే ఉంటుంది. అమ్మా ఇక మీరు పోండి అమ్మా. అయ్యో తమ్ముడు అక్కడే కూతురు పోయాడు, పిచ్చి తమ్ముడు. ఏమిటమ్మా యగాదిగా చూస్తున్నావు? అమ్మా తప్పదేవి గారు ఆకలి ఇస్తుంది, తమరు కొంచెం వంటింట్లోకి దయచేస్తారా? కాఫీ పెడుతుందిగా, దా పోదాం. పదం. నిజంగా కోడల మొహల్లో లక్ష్మి కాదు ఆండవిస్తోంది కదా. ఎంత అంచనా వేశావు? ఎంత ఉంటుంది? ఒక 5-6 లక్షలైనా ఉండాలి. ఉండాలి ఉండాలి. ఇది విన్నావా? విన్నాను. ఏమిటను విన్నాయి? మీ పిచ్చి నవ్వును పులికేత. సరే కాని దేవుడు ఉండి ఎక్కడ పెట్టా? ఎందుకండి? ఎందుకేమిటే, ఈ 7 గంటల బస్సుగా మనం తిరుపతి వెళ్తున్నాం. తొందరగా వచ్చింది. తొందరగా కేమిటే, మన మధుగాడు పెళ్లి చేసుకుని పెళ్ళం తెచ్చేసుకున్నాడే. మీ అమ్మగారు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటూ ఏంటే, కళ్ళ కట్టుకుని నెత్తి నెక్కించుకుందా? అదృష్టవంతురాలే. అమ్మాయి ఎలా ఉంటుందండి? ఎలా ఉందా? నీలాగా పల్లెటూరు బయలు కాదే, పట్న వాస పిల్ల జిగేరు జిగేరు మనం మెరుస్తాందే. ఇంతకీ ఉండి ఎక్కడ పెట్టా? దేవుడు బలం పెట్టిందండి. సరే నువ్వు ఆ బట్టలు సబ్బుదండి. ఇప్పుడు ఏం చేద్దాం? తీసుకువెళ్ళి ఇచ్చేద్దాం. ఇచ్చేయాల్సిందే, కానీ మనం చెయ్యని నేరం రుజువు అవుతుందని. పర్వాలేదు, నింద ఎప్పుడూ వచ్చింది. ఇచ్చేస్తే అది నిందగానే ఉంటుంది, లేకపోతే నిజం అవుతుంది. సరే ఇచ్చేస్తాం. ఉండండి, దొంగతనం చేసింది నేను.
దూరాన్ని పెంచుకునేది మీరా? ఇలా ఇవ్వండి, నేనే వెళ్ళొస్తాను. చిన్నదిన పెద్దదిన ఏమిటమ్మా, ఏమిటి ఇలా వెళ్ళేశారు? మళ్ళీ దొంగిలించిన సొమ్ము తిరిగి ఇవ్వడానికి వచ్చాను అత్తయ్య. వదిన వేరా, ఇప్పుడేమంటారు? ఏమిటిది? భగవంతుడికే తెలుసు, మధ్య భగవంతుడు ఏం చేశాడు? ఇది దేవుడు హుండీలో ఉంది. అందుకా పెట్టి వేడ కూడా ఇక్కడ మారచి ఉండి అంత మాత్రంగా పట్టుకెళ్ళావు అత్తయ్య? మీరు ఇలా అంటారని తెలుసు, నింద రుజువు అవుతుందని తెలుసు, దొంగలమనే పట్టం శాశ్వతంగా మిగులుతుందని తెలిసే వచ్చాను. తెలిసి వచ్చిన దాన్ని మీరేమన్నా ఎన్నన్నా ఒకటే, తిరిగి ఇస్తున్నది నిందపోతుందని కాదు మా తృప్తికి. ఓ అబ్బా, ఏమి నిజాయితీ? నిజాయితీ కాకేమిటమ్మా, దొంగిలించి సొమ్ము అయితే తిరిగిస్తారా? అయ్యో ఎంత విచ్చాడవరా, అది ఎందుకు తిరిగిస్తోందో తెలుసా? ఇంటికి పెద్ద కోడలు వచ్చింది, పెత్తనం ఎక్కడ దాని చేతికి పోతుందో? ఈ గొలుసు తీసుకొచ్చి పెద్ద నిజాయితీ పర్రాలాగా నా చేతికిచ్చి నా కళ్ళని ఇళ్ళు తుడిచి నా చేత మంచిది అనిపిస్తుందా మళ్ళీ ఆ పెత్తనం చేదిక్కించుకోవడానికి? అమ్మా, అంత మంచితనాన్ని ఎంతలో చెడు చేశావి, నువ్వు అసలు మనిషి? అంత మటం పోగాను, నీకు మనిషి అనిపించింది ఎవరా? అమ్మగారు పెళ్ళాన్ని మించాడుతున్నావు కదరా నాటకం. అమ్మా, మమ్మల్ని నువ్వు వెళ్ళగొట్టలేదమ్మా, మేముగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి రావడానికి నాటకం ఆడాల్సిన అవసరం ఏముందమ్మా? ఇంకా మాట్లాడితే హక్కు అధికారం కూడా ఉన్నాయి. మధు, మనిషికి ఉన్న హక్కు ఒకటే, మంచిగా బ్రతకటం. అధికారము ఒకటే, మంచికి తలవంచడం. భాగాలు పంచుకోవటం బాధ్యతలు తెంచుకోవటం కాదా అమ్మా? ఉన్ననాళ్ళు నేను అది ఒళ్ళు దాచుకోకుండా చాకరీ చేశాను. తినడానికి పదింతలు ఈ ఆస్తిని పెంచడానికే పాటుపడ్డా. మనుషులు దూరమైనంత మాత్రాన మమతలు బాధ్యతలు తీరిపోవమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను కోరేది ఒక్కటి, సమత కొడుకులు నేనేమైపోయినా పర్వాలేదు, సొంత కొడుకులు వీళ్ళు నా తమ్ముళ్ళు, నీకు మీ ఇంటికి దూరం కాకూడదమ్మా. నలుగురులోనూ మన ఇల్లు నమ్మల పాలు కాకూడదు. నేను ఎక్కడున్నా నా బాధ బాధ్యత అదేనమ్మా, అది మీకెవరికి తెలియదు. ఆ భగవంతుడికి భగవంతుడితో సమానమైన నాన్నకు తెలుసు, నాన్నకు నేను సమాధానం చెప్పాలి. మీరందరూ అయిపోతే నేను ఏం చెప్పను, ఏం చెప్పను, ఏం చెప్పను, ఏం చెప్పను. ఒక విధంగా అదృష్టవంతుడి, వ్యాధి అంత తీవ్రమైంది కాదు, నయమవుతుందంటారా? ఆయుర్వేద ఔషధం సేవించడం ఇంకా నయం కాకపోవటం, కాకపోతే 4 రోజులు పట్టవచ్చు. పొలాలకు దూరం అయ్యావు, ఇంకా నీకేం పనుందురా అని మూలపడేశాడు దేవుడు. ఒరే, రోగాన పడ్డా పొలవైనట్రా, నీకు మందు పిస్తారా? ఇప్పటికేదో మందిస్తాననుకోండి, కానీ అసలు మందు తయారు చేయడానికి దానికి ఎంత డబ్బు వచ్చినా పర్వాలేదండి. అక్కడ మీ గోపి ఉన్నాడుగా, వెంటనే మందు పంపిస్తా. అలాగే వస్తా. పార్వతి, ఎవండి? నాకొక కోరిక ఉంది. ఏమిటండి? వెంకయ్య మామ, నువ్వు ఏమి అనుకోకపోతే చెప్తాను. మధ్య నాదే ఉందిరా, అయినా ఈ పరిస్థితుల్లో నువ్వేమడిగితే కాదంటాను చెప్పు. ఏమీ లేదు రే మధు. అన్నయ్య, ఒక్క పని చేయరా. ఏమిటన్నయ్య? మన పొలాల పక్కన దేవుడి దిబ్బను చూశావు, అక్కడ ఒక చిన్న పాక వేయించరా. ఎందుకన్నయ్య? అక్కడ ఉండాలని అందరా. ఏం కోరికరా, దిక్కు ముక్కు లేకుండా అక్కడ ఉంటావా? నాకు దిక్కు లేకేమ్మా, అక్కడ నా తల్లి ఉంది, ఆ పొలాన్ని చూసుకుంటూ ఉంటే మందులు ఎందుకు? పోయిన పొలం 2 రోజుల్లో వస్తుందమ్మా. ఏం పార్వతి? మీ ఇష్టం అండి. ఈ రోజుల్లో కూడా నీలాంటి రైతులు ఉండబట్టే పల్లెటూళ్ళు ఇంకా బతుకున్నాయరా. అబ్బాయి వేయించి పాక.
అలాగే మావయ్య. దేవుడి దిప్పు మీద చేర్చావటగా? ఆ దిప్పు మనది కాదు కదమ్మా. పైకి వాటా వద్దన్నా, మనసులో పాశం కొట్టుకులాడుతూనే ఉంది. ఇక్కడ నెమ్మది ఉంది, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసేసుకుందా. మనకు పెళ్ళైంది కదండి. అయ్యో, అది అగ్ని సాక్షిగా చేసుకున్న పెళ్లి, చాలా వీక్. ఈ మధ్య లేటెస్ట్ ఏమిటో తెలుసా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ ప్రైస్. అలా అనకండి, సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? ఎందుకు? భార్యని ప్రైజ్ కాదనే చవట ఎవడన్నా ఉన్నానంటే వాడిని చంపేస్తాను. ఇదిగో, ఏమైనా సరే నిన్ను నేను ప్రేసి అని పిలుస్తాను. నన్ను ప్రియా అని పిలవండి. అను అనమ్మ బాబు, ఇంకొక మాటను ప్రియ. ఎవరన్నా వచ్చేస్తారేమో, కొంచెం యా 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 కూడా అని. యా యా మూర్తి యా కాదు, ప్రియ ప్రియ అను. ప్రియ ప్రేసి ప్రియ. అబ్బా, ఇప్పుడు మూడ్లోకి వచ్చాం. ప్రియాను ప్రియ ప్రేసి ప్రియ ప్రేసి. చూసుకో, ప్రతిసారి నీకు ఆట అయిపోయింది. ఎవరిదా మాట? ఇవ్వాల్సి డబ్బు ఇస్తానికి మాత్రం ప్రాణం అవ్వదో. ఏ మంది పెట్టారో ఏంటో, మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు. మందులు మాకులు అనమాట మరీ అంత కదా. కాకపోతే ఏమిటమ్మా, ఇదంతా మోసం. మోసం చేసాం అంటే పళ్ళు రాలగొట్టిస్తాను. మర్యాదగా మాట్లాడమ్మా. మర్యాద ఏమిటో నౌకరాడికి. నౌకరికి రమ్మవు, జాగ్రత్త. మా మిల్టి బాబు తెలిసే ఊరుకోడు. ఆ ఊరుకో, ఊరెట్టుకుంటారా? నా పాలిటి సరేరా, నువ్వు సరిగ్గా విచారించావా అని. వాళ్ళ నాన్నకు లక్షలున్న మాట నిజమే, కానీ నీ కోడలికి మాత్రం చిల్లిగవ్వ రాదు, అది ఖాయం. అంతెందుకు, అసలు మనం ఓసారి వెళ్ళొస్తే తీరిపోతుందిగా. అవును, తేలిపోతుంది. నమస్కారం అన్నగారు. ఓ మీరా, కూర్చోండి. మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి చేరింది అనుకుంటాను. చేరిందా అని నెమ్మదిగా అడుగుతారేమిటి అన్నగారు? మహాలక్ష్మిలా వచ్చింది, మహారాణిలా దర్జాగా ఉంది. ఓకే, చాలా సంతోషం. మీరెందుకు వచ్చినట్టు? ఏముంది, వస్తూ పోతుంటే కదా బంధుత్వాలని ఉట్టినే చూడటానికి వచ్చాం అంతే. ఇదిగో చూడండి సూరమ్మ గారు, మీ సంగతి నాకు బాగా తెలుసు. మీ కోడల గురించి మీరు ఎందుకు ఇంత గొప్పగా పోగొడుతున్నారో కూడా నాకు తెలుసు. అది ఒక లక్షాధికారి కూతురు, ఈ ఆస్తి అంతా దానికే వస్తుంది కదా మీ ఆశ. సూరమ్మ, ఇదే చెబుతున్నాను, ఈ ఆస్తిలో చిల్లి గవకూడదు, అది దక్కదు. ఆ బంధాలు ఎప్పుడో తెలుసుకున్నాను. నీకు ఇష్టం అయితే ఇంట్లో ఉంచుకో, లేకపోతే బయటికి గెంటే. కన్న తండ్రి మీరే అలా అంటే ఎలా అన్నగారు? నువ్వు వెళ్ళొచ్చు. మరొకసారి సావధానం. ఓకే, అలాగే అలాగే. అమ్మాయి, అలా కోర్టుకు వెళ్ళొస్తాను. అలాగే నాన్న. ఓహో బట్టం గారా, రండి రండి రండి. ఏమిటి కోర్టు వచ్చింది? నీకోసం కదయ్యా అమ్మాయితో. ఏమా లత వచ్చిందే? ఎలా వస్తుందండి, రావడానికి వీలు లేకుండా మంచి మాత్రేశానుగా. ఈ పాటికి మహారాణిలో అత్తగారి చేత అన్ని సౌకర్యాలు చేయించుకుంటూ ఉంటుంది. అదిగో టపా వచ్చింది, తెలుస్తుంది. నమస్కారం అండి. ఓకే. ఏం గోపి, ఏమంటుంది మీ అమ్మ? ఏమంటుంది ఏమిటి, కోడల్ని నెత్తిన కూర్చోబెట్టుకుని పూజిస్తుంటే. అయితే నా మాత్ర పనిచేయలేదన్నమాట.
మీరేం మాత్రం వేశారండి మధ్యలో? దాంతో వెళ్ళగొడుతుందని ఆశించారు. ఏమిటండి మీరు, సూరమ్మ గారు వెళ్ళగొడుతుందా? చాకరీ చేయడానికైనా మనిషి కావాలిగా, పైగా పెద్ద కోడలు కూడా లేదు. అంతేనంటావా? అంతేనేమిటండి, కొంప ములిగింది. ఈ పాటికి అక్కడ నరకం ప్రారంభమయ్యే ఉంటుంది. ఈ నరకానికి నేను కారణమయ్యానన్నమాట. బాగుంది, మీ కొడుక్కి పెళ్లి అయిపోతే సరిపోయిందా? నా కూతురు పెళ్లి పేరంతం చూసుకోవద్దు. ఇంకా ఎందుకు రా చెప్పుతావు, చెప్పుతో కొట్టినట్టు అయింది నా బతుకు. ఏమనుకునే లాభం, కట్టిన తాళి తెంపేలేవు, వచ్చిన కూరలు వెళ్ళమల్లేవు. ఇంతకీ నా కూతురు అదృష్టం అలా ఉంది. దానికి మహాలక్ష్మి, అది కోడలయ్య అదృష్టం నాకు లేదు కానీ. ఇన్నేళ్ల బంధం ఈనాడుతో తెగిపోయింది. అంత మట్టనక రా తమ్ముడు. అనక ఇంకా ఆశ పెట్టుకోమంటావా? సిగ్గురేక మేనరికం మేనరికం అంటూ వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాను. ఇప్పుడు వెళ్ళి ఎవరికాళ్ళు పట్టుకోవాలిగా. దానికి లక్షణమైన పిల్ల, ఎవరైనా కళ్ళ కట్టుకు చేసుకుంటా. ఆస్తి చూసాగా, అందరూ నీలాంటి వాళ్ళే ఉంటారా? మీరు సుఖంగా ఉండండి, వస్తా. పరిస్థితులు ఏమైనా తల్లిని కొడుకుని వేరు చేశానని అప్రతిష్ట నాకొద్దు. తెలిసి తెలిసి నిన్ను ఈ నరకంలోకి దింపానన్నా, ప్రతిష్ట మాత్రం నాకు మిగులుతుందిలే. అదేమాట, మీరున్నంత వరకు ఇది కూడా నాకు స్వర్గమే. ఏమమ్మా లతాదేవి గారు, మేడ దిగి రావడం ఎవరైనా ఉందా లేదా? ప్రాణం దిగిదానికి వచ్చానత్తయ్యా. వచ్చావు తల్లి, వచ్చావు. వచ్చి రాగానే నా సొంత తమ్ముని ఇంట్లో వచ్చి వెళ్ళగొట్టావు. ఇంకా ఏమేం చేస్తావో, మా నెత్తిని ఏం నిప్పుడు పోస్తావో? కదలకుండా నిలబడ్డావేమే? లక్షలు లేకపోయినా కూడే ఒకటి పెట్టు కదా. వదినా, అన్నమేనా ఇది? పాయసం అనుకున్నానే. ఎట్టా చేశా వదినా? ఏముంది, గిన్నెలో బియ్యం వేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను. భలే భలే, ఈ రోజు మేమంతా పస్తే గాని నీకు మాత్రం కడుపు నిండుతుంది. మా అమ్మ పెడుతుందిగా చివాట్లు. చిన్నబాబు, ఏమిట్రా? అన్నయ్య గారు అన్నానికి రమ్మంటున్నారండి. లేదు, ఇంటికి వెళ్తానని చెప్పు. ఏం వెనకేసుకొస్తున్నావురా పెట్టాన్ని? ఎంత మహారాజులు ఇంట్లో పుట్టా మాత్రం ఆడదైన తర్వాత మాత్రం పని పట్ట నేర్చుకోవద్దు. ఆ మాట కొత్త అవసరం అయితే నేను చెయ్యంతరా? అంత చేతగా అని తగుదిన మనం వంట దగ్గరికి ఎందుకు వెళ్ళావే? నన్నొక్క మాట అడితే నీకు నా మర్ద వస్తుందా? ఇంకెప్పుడు నీకు పని చెప్పకూడదు నాకు బుద్ధి చెప్పడానికి కాకపోతే. అయ్యో అయ్యో తల్లి, ఆరోగ్య అమ్మా, ఇంకెప్పుడు నేను బుద్ధి వచ్చింది? ఇంకెప్పుడు చెప్పనే అమ్మా నీకు పని. నీకు తెలియకపోతే అమ్మ రాకూడదు. చదువుకుంటే సరిపోయిందా? సంసారం చెడు కూడా తెలియదు. అమ్మా ధనం పొలంలో కష్టపడి పనిచేసి వచ్చారు వాళ్ళు, వాడికే రెండు మెతుకులు పెట్టాలిగా. తమ్ముడు నీ పట్ట హలో వదిన. రాబాబు కూర్చో. రావా కూర్చో. అబ్బా ఎన్నాళ్ళు చూసాను వదిన, నువ్వు తీరిగ్గా హాయిగా కూర్చోవడం. అత్తలేని కోడలు ఉత్తమరాలువా. సరే గాని చిన్న కోడలు ఎలా ఉంది బాబు? ఎలా ఉంటుంది వదిన? చేతులు కాళ్ళు కాల్చుకుంటూ నానా హైరాణ పడుతుంది. నిజమే పాప, ఎప్పుడైనా చేసింది అయితేగా. తెలియంది కదా అని అమ్మ కూడా ఏమి చెప్పదు. నిన్నేదో వండబోతే అంతా చెడిపోయిందట, దాంతో అమ్మ పెద్ద రాద్ధాంతం గొడవ. ఇంటికి వెళ్ళాలంటే చీతరగా ఉంది. అసలు నేను ఎవడాలమన్నారా? అన్నానికి రారా అంటే పొలం వదిలిపెట్టి పెళ్ళామో పెళ్ళామంటూ పరిగెత్తాం. సరే సరే వెళ్ళండి, కూలీలు ఎప్పుడో వచ్చేసారు. వస్తా వదిన. ఏమే ఒకసారి తిల్లరా అసలు? ఎందుకు? చాలా రోజులైందిగా అత్తగారి చేత నాలుగు తిట్లు తిని. అంతేలేండి. ఎందుకంటే ఏమిటా, పాపం ఆ పిల్ల కాస్త వంట గింట నేర్పిరాకుండా. ఒక పూటలో చెప్తే వచ్చేస్తుందా ఏమిటి? ఓయబ్బా బ్రహ్మ విద్య, ఎట్టయితే నీకే వచ్చలేవే. ఇదిగో మా మరదలో నీలాగా పల్లెటూరు బయట కాదు, చదువుకునే పిల్ల చిటికలో నేర్చుకుంటుంది. వెళ్ళరా. అలాగే. ఇదిగో నా వాటా నాకు తీసుకొస్తావుగా.
మీ అమ్మ పెట్టేవేనా? అలా కదమ్మా. అక్క నేనున్నానుగా. మామూలుగా మన ఇంట్లో చేసే వంటలు ఏమిటో నాకు తెలుసు, అన్నీ చెప్తాను, జ్ఞాపకం ఉంచుకుని జాగ్రత్తగా చేసుకో. థ్యాంక్స్ అక్క. అవన్నీ తర్వాత నేర్పుదువుగానే. నోటి దురుసన్న మాటే గాని అత్తయ్య మనసు మంచిది. నీ పనులు నువ్వు చేస్తూ పోతూ ఉంటే ఏ గొడవ రాదు, ఏం భయం లేదు. నూరిపోయమ్మా, బాగా నూరిపోయి. అత్తగారంటే భయపడదు, నీ ఇష్టం వచ్చినది నీకేం పర్వాలేదని. అసలు నువ్వు భయం ఉన్న దానమైతే మంతాల పడ్డ మొగుడు నలా వదిలేసి దీర్ఘ తంపుల దానికి వస్తావుతే. అది కదే, నాకు వంట నేర్పడానికి వచ్చింది. ఇది ఇక్కడ ఉన్నాడు మా చేసి ఉద్ధరించింది, దీని చేతి వంటదినే కదా మొగుడు అలా మంతాల పడ్డాడు. ఇంకా మావి ఇనుప శరీరాలు గనక దీని చేతి వంట తిన్నా ఇలా ఉన్నాం మేము. ఏమే పొయ్యి మీద నూనె అలా రగలేసి ఈ పప్పు ఇక్కడ పడేసి అడ్డమైన ఆడతాటే కబుర్లు చెబుతున్నావా? నేడ పట్టం తీరిగా కూర్చొని తవ్వుతున్నావు నెమ్మదిగా, ఇంకా కాలే. ఇప్పుడు ఆ గుడ్డలు ఎప్పుడు వస్తావు? ఇగో ఇవి కూడా ఉతుకు చూడు. ఇది మీ నాన్న సిలుక గుడ్డలు కాదు, సుతారంగా ఉతకడాలి, జాగ్రత్తగా ఉతుకు.
చూసావండి. ఏం కొత్త? అసలు ఆ పొలంలో ఉందా ఇది? అసలు సరే, నాంచి కొరదాయి, బాగా ఆకలి మీద వస్తారు. బావగారు చూసుంటారా, మా అన్నయ్యకు పొలంలో పాకే చీమ కూడా కనిపిస్తుంది. మనం గడపడం తిన్న చాలు. రావమ్మా మరదలా, రా, సిగ్గుపడతావెందుకు, కూర్చో. రై నువ్వు అలా కూర్చోరా, పెళ్లిపేటల మీద చూడలేదుగా, ఇప్పుడైనా చూస్తాం. ఇదిగో మరదలు అసలే పట్టణం పిల్ల, మొహోట పడుతుందేమో చూసడ్డించు. పిలుస్తావునే నువ్వెక్కడ రా, నువ్వు పొలంబో, మరదలు కాసేపు ఉంటుంది. ఏమిటా? ఏమిటది? మీ మరదలండి. అయితే మా నాన్న పట్టుకుపోతున్నాడు అన్నమాట. మీ వదిన మీ అమ్మ నాయనమని చేయబోతుంది. ఎన్నాళ్ళకి మా ఇంట్లో పసిపాప పారాడబోతుంది. రామా, ఆరు నెలల కల్లా మా వదిన. ఇక మీ అమ్మ ఆట కట్టినట్టే మనవడు ముక్కు పిండేస్తాడు. మనవడు వద్దులేరమ్మా, మనవరాలు అయితే మేలు. ఏమో, మా ఇల్లు మగపిల్లలు కట్టే అచ్చిరాదులే. సిగ్గులేదు? ఎందుకు లేదు? కాకపోతే మాకు తగ్గట్టే దొరికారు కోడళ్ళు కూడా. ఇంకొకటే ఛాన్స్ ఉంది. ఎవరికో ఆ ఛాన్స్ కావాలంటే నువ్వే తీసుకో, నాకేం అభ్యంతరం లేదు. మొహం చూడు. రాంగ్ రామా, రాంగ్. ఈ మొహం ఉందో చూడు, ఇది మారుతూనే ఉంటుంది. దేనికైనా మనస్సునే చూడాలి. మనసు మారదా? నా మనసు మాత్రం మారదు. నీ మనస్సు సంగతి నువ్వే చెప్పాలిగా. మరి చెప్తా చెప్తా. అందాక ఇలా ఒంటరిగా ఉంటూనే ఉంటా. ఓకే 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 అల్లుడు ఓకే. ఏమిటా మనం ఇంక ఇక్కడ నిలబడి ఉన్నావు? మొదలు నీ స్నేహితురాలు తల్లి కాబోతుంది. డాక్టర్లు, మందులు, ఇంజక్షన్లు, నర్సులు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో, ఎవరు డాక్టర్ అమ్మా? మీరు వెంట కూటానికి రావాలండి. నన్ను కదండి, నా మనవాణ్ణి. ఇంకా పుట్టలేదు, పుట్టబోతున్నాడు. ఏ, ఆరు మాసాల తర్వాత పుట్టే మాత్రం ఇప్పుడు చూడకూడదు. ఏమిటి, వెంటనే బయలుదేరండి. ఆ చిన్నపిల్ల నీకేం తెలుస్తుంది? ఎవరైనా వింటారనా? కాదు, వాడు వింటాడు. విననీయండి, వాడు అలాగే నవ్వుతూ పుడతాడు, అందరినీ నవ్విస్తాడు. నిజమే లత, వాడి బోసి నవ్వులతోనైనా అందరి ముఖాల్లోనూ నవ్వులు విరిస్తే. విరిస్తే వాణ్ణి కన్న తల్లి కంఠంలోంచి లాలిపాట పలికితే. పలికితే ఆ పాటలో వాడితో పాటు నేను కూడా పసిపాపనైపోతే. మీరెప్పుడు పసిపాపేనండి. వెన్నెల తెచ్చాడు మా పాపడు, వెన్నెల తెచ్చాడు మా పాపడు, నవ్వులు పంచాడు నాకు మీకు మీకు నాకు అందరికీ మనకందరికీ ఇంటికి నా కంటికి. నవ్వులు పంచాడు, వెన్నెల తెచ్చాడు మా పాపడు, నవ్వులు పంచాడు నాకు మీకు మీకు నాకు అందరికీ మన
అయితే ఇలా ఉంటావుటే పిచ్చి తల్లి. అయితే మీరు మాత్రం ఇట్లా ఉంటారా? టానిక్స్ మెడిసిన్స్ కన్నా మంచి రెస్ట్ అవసరం. ఆ మాట కాస్త వాళ్ళ అత్తగారితో చెప్పండి. డాక్టర్ గారు, పనులు చేస్తే ఏమైనా? సీరియస్ ఏ, మందులు ఇస్తాను. ఏమీ పని చేయకూడదంటే ఎవరన్నారు? పట్నం నుంచి వచ్చిందిగా ఆ డాక్టర్ అమ్మే. అయ్యో, మూడు నెలల కడుపుకే ఇంత విడ్డూరమా? ఇదక్కడ డాక్టర్లే అమ్మా. ఈ మందులు తెప్పించి వాడండి, చాలా అవసరం. అలాగే వస్తాను. వేడి నీళ్ళు కాగాయమో చూసి నాకు స్థానానికి నీళ్ళు తోడు పదా. అలాగే అత్తయ్య. నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు ఊరుకోవి, డాక్టర్లకి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఆడవాళ్ళు అన్న తర్వాత పనులు చేసుకోకుండా తప్పుతుందా? గర్భిణి పోయిందమ్మా.
లేదండి, నాకు అదృష్టం లేదండి. మనకు అదృష్టం లేదండి. ఎందుకు లేదండి? వాళ్ళకేం వయసు మళ్ళిందని పడతాడు. మా నాన్న తప్పకుండా పుడతాడు. నాన్న నీకు మనవడు పుడతాడు అని రాసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన ఈ రాక్షసుడికి ఉత్తరం రాసి ఎందుకు? మనం అన్ని కాపాడుకుంటానే కదా, అది చేయలేకపోయాడు. మా వాడు నిన్ను ప్రేమించడం లేదు, డబ్బును ప్రేమిస్తున్నాడు అన్నాను. కానీ ఆ పాపిష్ట డబ్బును ప్రేమిస్తుంది వాడు కాదు నేను. ఆనాడు ఆ డబ్బు వాడికిచ్చుంటే నా బిడ్డకు ఈ గది పట్టేది కాదు కదా. నా మనవాడు ఈ ఇంట్లో నా ఇంట్లో తిరుగుతుంది ఎవరు కదా. ఇది ఎక్కడ విడ్డూరం రా నాయన. ఇప్పుడు ఏమంత కొంప ములిగిపోయిందని ఇంతమంది ఇన్ని ఏడుపులు, ఈ పెడబబ్బలు, ఈ ఆర్భాటమును, ఇక పిల్లలే పుట్టరా? అయ్యో రాత. ఎక్కడికి రా. ఏ అత్తగారి ఆశీర్వాదం తీసుకోవాలనా? ఎవరికో ముక్కితే తన్నాక వెయ్యాలి ఉండమందట. చాలే పద. ఏమన్నా ఏమన్నా ఏమే ఇంటి వచ్చి చెప్పు. వస్తాను, ఉండండి. రే నువ్వు పోతున్నావు ఏమిట్రే? వెళ్ళక, ఇంకా ఈ నరకంలో ఉండమంటారా? అసలు నువ్వే వస్తే నోటుకొచ్చాడు మాట్లాడడానికి. ఎవరిని కాను గనుకనే మాటలతో పోనిస్తున్నాను. నేనే మీ కోడలనైతే మీ అగాయిచాలు ఇలా సాగనివ్వను. మీ నోరు మూయించి మూల కూర్చోబెడతాను, ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాను. కోడల చేత చేయించారే గుడ్డు చాకరి, అదంతా మీ చేత చేయిస్తాను. చేయిస్తావు చేయిస్తావు, నిన్ను పుట్టించిన వాడు దిగి రావాలి. నువ్వు తల్ల కిందులా తపస్సు చేసిన నా కోడలు కాలేవే. సూరమ్మ గారు, పంతానికి వస్తే తప్పకుండా మీ కోడలను అవుతాను. అన్నదంతా చేస్తాను, చేసి చూపిస్తాను. ఏమే నా సంగతి నీకు తెలియదు అనుకుంటాను? లోకానికంతా తెలుసు, నా సంగతే మీకు తెలియదు. త్వరలో తెలుసుకుంటారు. తెలుసుకుంటాం గాని పిచ్చి పిచ్చి కోతల ఊయక వచ్చిందారనే బయటికి నాడు. నాకు పుట్టవలసిన బిడ్డ పోయినట్టి నీకు పుట్టిన ఈ బిడ్డ ఈనాటితో పోయాడమ్మ. నీకు తీరని అన్యాయమే చేశాను రా తమ్ముడు. నాకు భగవంతుడు తగిన శాస్తే చేశాడు. అదేదో లక్షాధికారి కూతురు డమ్మి నిక్షేపంలాంటి మేనగోడల్ని కాలువనుకున్నారు. ఆఖరికది నా కన్న బిడ్డల్ని నాకు కాకుండా చేసి నా నెత్తిన నిప్పులు పోసిపోయింది. ఇప్పుడు అన్ని విధాలనే దిక్కుమాలిందని అయిపోయాను రా తమ్ముడు. సరే అక్కయ్య, ఇప్పుడు నిన్ను ఏ విధంగా ఆదుకుందావన్నా? రేపు నీ కొడుకులు వచ్చి నువ్వెవరు నడువు బయటికి అంటే వెళ్ళవలసిన వాడినేనా? నాకేదైనా ఆధారం అధికారం ఉంటే. నేనుండగా నీకు లేని అధికారం ఆధారం ఏమిట్రా? మాటలో కాదమ్మా, కాగితాల మీద ఉండాలి. అంటే మరి ఏం చేయాలరా? ఏం చేయాలి? పవర్ పట్టా రాసిట్టా పడై రేపు పాటికి నీ కొడుకుని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పారేస్తా. కొడుకులదే ఉందిరా, కోదలున్నారే వాళ్ళని తీసుకొచ్చి కాళ్ళ మీద కాదు కాళ్ళ కింద పడై నలిపి నలిపోయాలి. కోదలనేమిటక్కయ్య, వాళ్ళ అబ్బాయినా సరే చేతి చూపిస్తాగా. సరే పవర్ పట్టా ఏ గాని కావాల్సింది రాయించుకో, ఎవడొద్దంటారా? రాయించుకోవటం అంటే లేనిపోని భారం నెత్తిన వేసుకోవటమే అవుతుంది. తమ్ముడు నువ్వు కూడా ఇలా అంటే ఎలాగరా? సరే రాయించి తెస్తా. ఇప్పుడు కుదురుతుంది వీళ్ళ రాగం. తమ్ముడు అంటే ఏమనుకున్నారు? నాటకం ప్లాన్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ మా కోసం నీకు చెడిపోయి ఎందుకని? చెడు మాత్రం ఎంతకాలం, మంచికి అని తెలిసాక అది మంచి అవుతుంది. అయినా మీకోసం మీ అమ్మ కోసం కాదుగా. లేకపోతే లోకల్లో అత్తగారులందరినీ మరమ్మతు చేయడానిక? కాదు, అత్తలు కోడళ్ళు చక్కగా సర్దుకుంటే ఇల్లు ఎలా ఉంటుందో చూపడానికి. అయితే నీ నాటకంలో నాతో పాటు మా అన్నలు వదినలు కూడా వేషాలు వేయాలంటావు. ధర్మ సంస్థాపనార్థం ఎన్ని వేషాలైనా ఎన్నిసార్లైనా వేయక తప్పదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పాడు. ఓకే 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 ఓకే. దయచేయండి దయచేయండి. ఓకే నాన్న. ఓకే అమ్మా. నాన్న
అక్క పౌరపత్రం రాయించమన్నావుగా, ఇదిగో రాయించి పట్టుకొచ్చాను. నమస్కారం అమ్మా. ఎవరా? మన ఊరు కరణం గారు బావమరిది అక్కయ్యా. ఆడదానివి కదా, తర్వాత నిన్ను మోసం చేశాను అనుకోకుండా ఆ రాసింది ఏదో మూడో మంచి చదివించుకుంటే నీకు నాకు కూడా మంచిది. ఏం మాటలు రావి, తోడబుట్టిన వాడు నిన్నే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతా అని చెప్పు. నిజమే అనుకో, అయినా సాక్షి సంతకానికి ఏమో మనిషి ఉండాలిగా. ఏది ఆ చెయ్యిలయ్యి ఇక్కడ సాక్షి సంతకండి. వస్తున్నా పదండి. బాగుండదు, ఆయన అందాక పంపించొస్తాను. కృష్ణ సుబ్బయ్య, ఏమిటి గుంపంతా? ఎవరో శ్రీకృష్ణ భక్తురాలట, లక్షల కొద్దీ ఆస్తుందట. శ్రీకృష్ణ పరమాత్మ కళలో కనబడి నీకోసమే నేను పుట్టున్నాను, నిన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పాడట. అప్పటి నుంచి పూజలు చేసుకుంటూ బర్తనెత్తుకుంటూ తిరుగుతూ ఉంది. ఏమిటిది? ఎవరు నువ్వు? నాకు మాల వేశావేమిటి? నాదా, నేను
నీ రాధను నీకోసం వేచి ఉన్నదాన్ను కల్లో కనిపించి చెప్పారే, అప్పుడే మర్చిపోయారా? అమ్మా అమ్మా చూడవే, ఇది నన్ను కృష్ణుడు అంటుందేమిటే? ఎవరు? యశోదాదేవి గారా? సాక్షాత్ మా అత్తగారా. అత్తగారు, నేటికి మీ కోడల్ని మీ సేవ చేసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి ధన్యోస్మి. విన్నానమ్మా అంతా విన్నాను. దొరికాడా అమ్మా నీ కృష్ణుడు? దొరికాడా? ఇదిగో నిజంగా కృష్ణుడు అంటే కృష్ణుడే. కాదు మరి, అసలు వీడు పుట్టినప్పుడు వీడు పేరు పెట్టే విషయంలో మా ఇంటి ఆయనకి నాకు పెద్ద గొడవైంది. మా నాన్నగారు పేరు పెట్టమంది నువ్వు కాదు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ పేరే పెట్టాలని ఆయన. ఆ మహానుభావుడికి ముందుగానే తెలిసేమో ఈ సంగతి. ఆయనకి తెలిసేమిటమ్మా, ప్రత్యక్షంగా నాకే కనిపిస్తూ ఉంటాను. ఆ దివ్యమంగళ విగ్రహం, ఆ ముగ్ధ మోహన మందహాసం, ఆ నీలమేఘ శ్యామల దేహం. పర్వాలేదు కృష్ణ పర్వాలేదు. అమ్మా యశోదాదేవి గారు, ఎంతకాలంగానూ ఈ కృష్ణుడి కోసం వెతుకుతున్నాను. ఇంతకాలానికి నా కుమార్తెకు వివాహం అయ్యే భాగ్యం కలిగింది. మీరు సరేనంటే అది కాస్త ధర్మించండి. నాన్నగారు, నా భర్త ఎక్కడ కనిపించారో అక్కడే నా వివాహం జరగాలి. అలాగేనమ్మా, ఈ దైవ సమక్షాన్ని అలాగే జరిపిద్దాం. మన చిన్నది స్నేహితురాలు రావరా? అలాగుంది కొంప ములుగుతుంది. ఓరిని చెల్లి త్యాగలదన్నట్టే ఉంది. ఆ వనులు విసురుగా రా బస్తీ పిల్ల ఎక్కడ, ఈ పిచ్చి పిల్ల భక్తురాలు ఎక్కడ? రే ఇప్పుడు మనుషుని బొల్లి మనుషులు ఉండరు, ఎవరు ముసుగు పెరిగి చేసుకుపడా. ఆ తర్వాత మనిషి అమ్మాయి రాదేమిటి, మనవాడు కృష్ణుడేమిటి, సిద్ధాంత మాత్రం నమ్మేదిగా. సర్లేదా, నీదొక పిచ్చి. ఆనాడు చిన్ని కృష్ణుడు మన్ను తింటున్నప్పుడు యశోదాదేవి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. సర్లే చూడు చూడు. భలే భలేగా వేశాడు టోపీ. వీడు కృష్ణుడట, అది రాధట. మొత్తానికి మంచి కథ వెళ్ళాడు మా తమ్ముడు. ఏమిటిది అమ్మాయికి? నీ అప్పుడప్పుడు అలా ఆవేశం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా చెప్పేస్తూ ఉంటుంది. దత్తాదేవి గారు అమ్మా, ఆయన ఎవరు? మా తమ్ముడు నాగయ్యమ్మ. ఓహో, పూర్వ జన్మలో కాళీయుడు. అవును రాధ, అవును. వీని తల మీదనే నేను నాట్యమాడినది. ఏమిరా కాళీయ, నీ విషమంతయ్యూ అప్పుడే కక్కించి తిని కదరా, ఇంక నువ్వు మిగిలి ఉన్నదా? మరాల తాండవం ఆడుదునా? ఇక్కడ తగ్గు, నీ నాటకాల వేషాలు మన దగ్గర సాగవు. ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? నేనే మీ అమ్మను గాను. ఏమిటి ఆ మాటలు? నీకు నమ్మకం లేదా? ఊరుకో. సరే అనుభవించు. నాకే ఈ వీధి భాగవత పాలన నమ్మి ఆ పొలం సంగతి కూడా పట్టించుకోవటం లేదు. కర్మ. యశోదత్తాదేవి గారు అమ్మా, మీరు ఆ కాళీయుని కూరల్లో చిక్కుకున్నారు. నేనుంటినిగా వాని పీచ మనచుటకు. ఊరుకోరా వాడితో ఏమిటి పిచ్చాడని. రాదు మదిన, మా అమ్మ నన్ను మా ఆయన దగ్గరికి పంపడం లేదు. ఎందుకు పంపడం లేదమ్మా? మనం డబ్బు ఇవ్వాలిగా. కృష్ణ కృష్ణ వదిన, మా అమ్మ పూర్వ జన్మలో యశోదాదేవి కాదు, కంసుడు. అన్నగారు, అమ్మాయి చెప్పినట్టు ఏ జన్మరుణ సంబంధం, సంబంధం కుదిరి అన్ని సవ్యంగా జరిగిపోయాయి. మనం ఆ పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మనకున్నదేదో పిల్లలు పేర పెట్టేస్తే కాస్త. ఆస్తిని గురించేగా మీరు అనేది? అబ్బే, ఆస్తి కోసం కాదు. చూశారుగా మా వేణుగోపాల స్వామి ఆలయం. అమ్మాయికి ఉన్న భక్తికి ఆ ఆలయాన్ని కాస్త ఉద్ధరించి స్వామివారి కైంకర్యం చేద్దామని. అంతే, దానికి నిరభ్యంతరంగా చేద్దాం. ఏది ఎలా చేయాలో రేపు గోకులాష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ కల్లో కనపడి చెప్తాడట. ఎందుకు? అబ్బాయిని అడిగితే చెప్పడు. చూస్తూ చూస్తూ మీరు మాయలో పడతారేమిటి?
అబ్బాయి ఆ పరమాత్మలో ఒక్క అంశే కదా. అంతేనంటారా అమ్మగారు? ఎవరు? రామయ్య. రామయ్యరా, ఏమిటి డబ్బులు ఇచ్చావా? తెచ్చాను అమ్మగారు. ఏ ఇంకో 2 రూపాయలు తక్కువ తెచ్చావు? 4 రోజుల్లో ఇచ్చుకుంటాను అమ్మగారు. దుద్దులు కూడా అప్పుడే తీసుకోండి. అలా అనకండి అమ్మగారు, నా కూతురు అత్తవారింటికి వెళ్తుంది, దుద్దులు లేకపోతే అల్లుడు ఒప్పుకోడు. 2 రూపాయల కోసం నా కూతురు కాపురం పోతుంది అమ్మగారు. అదేం వీల్లేదు, లెక్కంటే లెక్కే. వడ్డీ ఎంత అక్క గారు? 10 రూపాయలండి. అంటే నెలకి 100కి 10 రూపాయలు. ఒప్పుకోదు, కోర్టు ఒప్పుకోదు అక్క గారు, తెలిస్తే జైల్లో పెడతారు. కృష్ణ 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 కృష్ణ, ఏం మాటలు నాన్నగారు, కోర్టులు జైళ్లు, మనసును మించిన కోర్టు ఏమున్నది? అంతరాత్మకు మించిన న్యాయమూర్తి ఎవరు? ఈ దేహాన్ని మించిన జైలు ఎక్కడ? ఎంత బాగా చెప్పావు అమ్మా, విన్నారా అన్నగారు అమ్మాయి వాక్కులు? యశోదత్తాదేవి, వడ్డీ వ్యాపారమే మహాపాపం. పూర్వజన్మలో పాలలో పెరిగి పెన్న ముద్దలా తయారైన మీ మనసు ఎంత పాపానికి ఎలా ఒడికట్టింది. అయ్యో, నా ఒళ్ళు మండిపోతున్నది. అయ్యో, నేను భరించలేను. ఏమి అయినది, ఏమి అయినది? నాదా, ఈ తాపం నేను భరించలేను. చందనము పూతున తామర పాకు వీవెనలు వీతున. వలదు స్వామి వలదు, అత్తగారి చేత ఈ పాపపు వ్యాపారం మానిపించండి. అంతవరకు ఈ ఇంట్లో నేను ఉండలేను, ఈ తాపం నేను భరించలేను. మానేస్తానమ్మా, మానేస్తా తల్లి. ఏమండి పోనీ, అసలైనా పుచ్చుకోవచ్చునా? ఓ కోర్టు ఒప్పుకుంటుంది, అంటే మనసు కోర్టు. అమ్మాయి ధనం, ఆ దుబ్బులు తీసుకురా. ఇట్రా బాయ్, అదిగో దుద్దులు సరిగ్గా చూసుకో. ఇవో ఈ వడ్డీ డబ్బులు. అమ్మయ్యా, అమ్మా అమ్మా, ఇప్పటి శాంతించిందా నీ మనసు? కొద్దిగా తగ్గింది. ఇదే విధంగా మీరందరి సొమ్ము ఇచ్చేసిన రోజు నాకు పరిపూర్ణమైన శాంతి కాదు. అలాగే అమ్మా, రేపు పాటికి అందరినీ పిలిచి ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తాను. యశోదత్తాదేవి, ధన్యోస్మి ధన్యోస్మి. రాధ, స్వామి సేవకు వేళ అయినది. చిత్తము నాదా. యశోదత్తాదేవి, అమ్మా ఈరోజు గోకులాష్టమి కదా, మీరు వెళ్ళి ఆలయంలో మూల విరాట్కి నైవేద్యం అనిపించిరండి. అలాగేనమ్మా. అమ్మా ధనం, వేణుగోపాల్ని సేవించిన వారికి పర్తృవియోగం ఉండదు, నువ్వు వెళ్ళిరా అమ్మా. అలాగే వదిన. అదమ్మా, ఈ నాటకం బో, ఇక నేను ఆడను, ఆడిన నమ్మరు. ఇంకా ఎందుకు అల్లుడు గారు, చివరి ఘట్టం రెడీ చేసేసానుగా, ఇక ముగింపిచ్చేనా అమ్మా? కానివ్వండి నాన్న. రమా అమ్మ, ఇప్పుడు అలా ఇలా కాదు, సుడిగాల్లా వస్తుంది, కొంచెం తయారు తిందాం. పట్టు తిండిలో కాదు, గుండెలో ఉండాలి బలం. మిస్టర్ గోపే, తమ్ముడు ఈ మధ్యన ఊళ్ళోరవా? ఏ లేకపోతే సూరమ్మక్క అంటారటి. నా పేరు యశోదాదేవి. ఈ ఊళ్ళో అందరూ చెవిటి వాళ్ళు గుడ్డి వాళ్ళగానే ఉన్నారు, లేకపోతే సూరమ్మ నా కూతురు రాదని తన కొడుకు గోపాలకృష్ణ గాని నమ్మడం ఏమిటి? వాళ్ళు ముందే ప్రేమించుకుని పెద్ద ప్లాన్ మీద వచ్చారు. ఇంకా ఈ వెర్రి తల్లి తాను యశోదాదేవులని నమ్మి కూర్చుంది. ఏమిటో మీరు చెప్పేది నాకు సరిగ్గా వినపట్టలేదు. నీకు వినపడదు, వినదలిచిన వాళ్ళు విన్నారు. ఏం నిదానాలు పెట్టి ఇవన్నీ? ఓహో, నువ్వు రాధవా? కాదు, సత్యభామను. నేనెవరినో తెలుసా? మా అత్తగారు సూరమ్మ గారని తెలుసు. నేనెవరో తెలుసా? తెలిసే ఆనాడు నా చిన్న కాడలు కడుపుతో ఉన్నప్పుడు వచ్చావే, ఆ వన్నెల విసిరికర్ర అని తెలుసు. కాదత్తగారు, మీరు కోరి వరించి తెచ్చుకున్న కొత్త కోడల్ని. ఇది రమా,
నేను ఆనాడు మన చిన్నదిన స్నేహితురాలని చెబితే నీ తెలివి తేగలదన్నట్టే ఉందని నా నోరు నొక్కి దీన్ని నా మెడ కట్టావు కదంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కోపం ఒలిగింది. ఇది నువ్వు కసాడి నాటకం కదండి. అమ్మా అమ్మా, నిజంగా నాకేం తెలియదే. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమంటావో చెప్పు, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నిజంగానేనా? చెప్పినట్టు చేస్తా. అయితే దాని మెళ్ళ తాళి దింపి. తెంపేయాలంటావా? అవునా? ఈ అబద్ధపడి ఎవరు అనుకుంటా చెప్పు. తెంపేయాలంటావా? తెంపి పారేయాలి. చెప్పు కాదలమంటే నువ్వు చెప్పు. మిస్టర్ గోపి. అమ్మాయి మిస్ అంటుంది. రే ఏమిటా భయపడతావు? నా ధర పాప వచ్చిందంటేనా? ఇలాంటి చెట్లు లక్షలు లక్షలు పెడతానా? నేను తిట్టగలను 10 లక్షలు. ఏది చెట్టు తెరరా, తెరవా, ఏది పెట్టరా, ఏది కొట్టని చూడా కొంత అవైతే ఎక్కడ పడతావుతే వస్తావు. అట్లా ఎక్కడ పట్టాలి? ఏమి చెప్పా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఓహో మనం అగ్నిసావాసులు మనకి యుద్ధం తగదే. ఏంటండి ఏమిటమ్మా కేసు? హిందూ వివాహ చట్ట అతిక్రమణ కేసు. కట్టిన తాళి తెంపేసి చేసుకున్న పెళ్ళాన్ని వెళ్ళగొడితే ఏమిటి శిక్ష? తెంచిన వాడికి 7 ఏళ్ళు, తెంతమన్న వాళ్ళకి 14 ఏళ్ళు. దేవుడు మేలు చేస్తే ఆస్తిలో సరసకం. అయితే ఇప్పుడు వెంటనే చేయవలసిన పని పోలీస్ రిపోర్టు వెంటనే రాయండి. ఇదిగో సిద్ధంగానే ఉంది. ఇచ్చేసి వచ్చేయండి. బాగా ఆడవాళ్ళు ఏదో తొందర పట్టే మీరు అదే పని చేస్తారా? శాంతించండి అమ్మా. ఈ కేసులు కోర్టులు మన ఇంటా వంటా ఎరుగుదా? పోలీసులు మన ఇంటికి వస్తే ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం. వద్దమ్మా వద్దు. ఆ భగవంతుడు నా ముఖం రాసి పెట్టాడు. నేను ఎలాగో ఈ రాక్షసుతో పాటలు పడతాను. అమ్మా నువ్వు మాత్రం నా కోసం జైలుకి వెళ్ళొద్దమ్మా. వద్దమ్మా. సరే మీ ఇష్టం వచ్చారు, కానీ ఇది మాత్రం నన్ను అత్తగారు అంటే ఎవరైనా తెలియదు. పోనీ యశోదాదేవి గారు అంటారు. నోరు కొట్టాలి. కేసు డిస్మిస్. బతుకు జగ పెళ్ళాలి కాఫీ మోసుకుపోతా ఉంటా. రే టిఫిన్ కూడా చేసి పట్టుకెళ్ళరా అమ్మగారికి. మర్చిపోయానమ్మా, కాఫీ నేను ఎలాగో కాసేసాను. టిఫిన్ మాత్రం నిన్ను చేయమందమ్మా. అదేనమ్మా ఆహారం, ఆహారం. రే పలహారం కాదు, ఈ దర్శనంలో చౌకదారి పెట్టాలని నా దగ్గర కాదని చెప్పు. చచ్చినట్టు మేడది కొంచెం వంట. మిస్టర్ గోపి. అమ్మా వంట గింట మనకు చేత కాదని చెప్పు, చేతనైనా చేయనని చెప్పు. అంత చేతగా ఉందో పెళ్లి ఎందుకు చేస్తున్నావని అడుగు. యశోదాదేవి గారి చేత చేయించడానికి. నోర్మయ్య నీ బాబు గారు పెట్టిన నౌకర్లు ఎవరు లేరు నీకు వండి వాటి పాడేయడానికి. నేను మీ నౌకర్ని కాదు, చాకరీ చేయడానికి. చూస్తాను ఎంతకాలం చెయ్యకుండా మేడ దిగకుండా కూర్చోగలవను. ఏమిట్రా ఇది? ఇది ఇది అమ్మా రాక్షసు కుంభర. అమ్మా అమ్మా వాళ్ళు అన్నం తెచ్చుకున్నారే. తెచ్చుకోలేవే, ఎంతకాలం తెచ్చుకుంటారు చూద్దాము. మరి మనమేం చేస్తామే? వంట ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా అన్ని కూరలు వేసుకుని భోజనం చేస్తాం. నేనే నాకు తెలియ తక్కువని అన్ని వండి ఇచ్చాను. దావే ఏమండి ఏమండి ఏమిటి ఉలిక్కిపడ్డారు? ఏమీ లేదు, అలవాటు లేని పిలుపు వినపడేసరికి. అదే ఆలోచిస్తున్నారా? ఏమిట్రామా,
ఈ మనిషిలో ఏమాత్రం ఆడతనం లేదు. ఈ బ్రహ్మరాక్షసుతో ఎలా కాపురం చేయడం అని అదేగా. రమా, ఏమిటి ఆ మాటలు? నాకు తెలుసు రమా, ఈ నాటకాలు వేషాలు వెనకాల నన్ను ప్రేమించిన హృదయం, ఆ హృదయమే ఈ ఇల్లు చక్కబెట్టడానికి, స్వర్గం చేయడానికి పూనుకుంది. నిజంగా తెలుసా? నాకు తెలుసని నీకు తెలియదని కూడా నాకు తెలుసు. మరి గిరికి ఉత్తరం రాశారా? ఓఎస్, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. ఇక మన రెండో నాటకం ప్రారంభిద్దామా? మీ చెల్లెల్ని రానివ్వండి. అమ్మాయి, సరే ధనం జరుగు, కష్ట జరుగు మా జరుగవే. పైన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాడు? మా తోట ఎవడ ఎదుకో అడ్డగాడిదిరా మొద్దు నిద్ర అనుకున్నా. కదా ఎందుకు వెళ్ళా? భర్తకు దూరమైన బ్రతుకు ఒక బ్రతుకేనా? మా చెల్లెలు ఉండటంలా? మీ చెల్లెలకు బుద్ధి లేకపోతే నాకు బుద్ధి లేదనుకున్నారా? ఇదిగో మా అమ్మ నన్నావు, మా చెల్లెలు అంటున్నావు. ఆ పరిస్థితుల్లో నువ్వుంటే మాత్రం ఏం చేస్తావే? చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత నీకు తల్లి తండ్రి అక్కర్లేదన్నమాట? అక్కర్లేదు, పెళ్ళైన ఆడడానికి భర్తే సర్వస్వం. అబ్బా, నా మాట విని వెళ్ళి కొన్నాళ్ళు పుట్టింటా ఉండు, తర్వాత తీసుకొచ్చేస్తాగా. ఎందుకు? అనుభవించవలసిన వయసు కాలం అయిన తర్వాత. అనుభవించటానికి వయస్సు కాలం కూడా ఉందన్నమాట? లేదా మరి? ఉంటే ఉంటుందిలే, ఎక్కడ పోతుంది? మన కోసం వయస్సు ఆగదు. అవును, ఎలా అవుతుంది మరి? ఆగదు. అనుభవిద్దాం అందుకోసం, వయసు ఆగదు మన కోసం, మనసు ఉన్నది దత కోసం, అందమున్నది ఎందుకోసం. అనుభవిద్దాం అందుకోసం. నలిగి నలిగి పొరిగి పొమ్మంది, వయసు ఆగదు మన కోసం, మనసు ఉన్నది సత కోసం, అందమున్నది ఎందుకోసం. అనుభవిద్దా అందుకోసం. వేడి కోసం, కన్నులున్నవి తోడు కోసం, వెన్నెలున్నది వేడి కోసం, కన్నులున్నవి తోడు కోసం, ఎదురు చూడకు వేళ కోసం, పగలి వేయకు ఒకరి కోసం, ఎదురు చూడకు వేళ కోసం, పగలి వేయకు ఒకరి కోసం, అదను తప్పిన మరల రాదని తెలుసు మంది, వయసు ఆగదు మన కోసం, మనసు ఉన్నది దత కోసం, అందమున్నది ఎందుకోసం. అనుభవిస్తా అందుకోసం. వయసు ఆగదు మన కోసం, మనసు ఉన్నది దత కోసం, అందమున్నది ఎందుకోసం. అనుభవిద్దా
అందుకోసం. మన పాచిక పారిందంటావా? బ్రహ్మాండంగా చూస్తారుగా. ఏం పర్వాలేదు, ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. అలా రామ్మా. అయితే మీరు సంతకం పెట్టాను ఎందుకు? మీ అమ్మకు బుద్ధి రావడానికి. అలాగే పెడతా చెల్లె, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ఏమిటమ్మా ఇది? మీరే చంపేశారు. కావాలంటే ఇదిగో రుజువు, మీ అమ్మాయి ఉత్తరం రాసి పెట్టి మరీ చచ్చిపోయింది. ఏమే ఆటలాడుతున్నావా నాతో? వేళాకోణంగా ఉందా అమ్మా? రామా ఏమిటిది? ఏమి లేదు, మీ చెల్లెలు రాసిన ఉత్తరాన్ని మీ అమ్మగారు చదివి వినిపించండి. ఉత్తరమా? మా చెల్లెలు రాసిందా? పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి. అయ్యా, నన్ను మా అమ్మ నా భర్త వద్దకు పంపటం లేదు. ఈ బ్రతుకు మీద రోత పుట్టి నేను ఏట్లో పడి చచ్చిపోతున్నాను. నా చావుకు మా అమ్మే కారణం. కావాలంటే చచ్చినాకైనా సాధించి ఒప్పిస్తాను. ఇట్లు ధనలక్ష్మి. అమ్మా, నా తల్లి ఎంత పని చేశావే అమ్మా, ధనం ఎంత పని చేశావే అమ్మా. పాపిస్తు దాన్ని పాడు 10,000 రూపాయలు పోతాయని నీ కాపురం కాదు పని చేశానే తల్లి. అయ్యయ్యో, అప్పుడే నీకు 100 రెండు పోయాయా తల్లి? ఏమిటి పొద్దున్నే నట్టింటే వెదవేపులో? ఉషే, ఏమే ఏమే నా బిడ్డ చచ్చిపోయి నేను అడుగుతుంటాను. మనిషి రాక్షసువే. ఏ పుట్టబోయే బిడ్డ పోయినప్పుడు ఏ మునిగిపోయిందని ఇందరు ఇన్ని శోకాలు పెడుతున్నారని అన్నారే, అప్పుడు మీరు మనిషా రాక్షస? అయ్యయ్యో, నా కూతురు పోయిన కాడు పడుకో నేను అడుగుతుంటే ఈ కొంప దగ్గర తెచ్చిపెట్టావురా భగవంతుడా. అమ్మా అమ్మా ఊరుకో, ఎవరొకే పోలీసు వస్తారు. అమ్మో మీరు ఏడ్చినా మత్తుకున్నా ఏం లాభం లేదు. డబ్బీకపోయినా సరే పిల్లని ఎత్తుకురమ్మన్నారు మై గారు. ఇంకెక్కడ పిల్ల చంగయ్య? ఎవరు మా గిరిబాబి? ఇప్పుడు మన పిల్ల చచ్చిపోయిన సంగతి బయట పడకుండా ఉండాలంటే వాడి 10,000 రూపాయలు వాడి ఒకసారి మారిస్తే మంచిది. అయ్యయ్యో, పిల్ల తట్టుకుని నేను అడుగుతుంటే ఈ దిక్కు మారాడుకోవాలి. 10,000 రూపాయల కోసం జైల్లో కూర్చుంటామంటే జైల? అమ్మో, ఇదక్కడ కర్మరా నాయన. అయ్యయ్యో, అమ్మా త్వరగా ఇచ్చే కాంచనం కర్మ విమోచనం అన్నారు. వాళ్ళ డబ్బు ఎంత త్వరగా వాడి మొగాలి మారేస్తే అంత మంచిది. ఏం కర్మ, ఏం విమోచనం, ఇదో నా కర్మ. తప్పదే అమ్మా, త్వరగా నీవే ఉండరా నాయన, నీకే చదువుతావు. అయ్యో అయ్యయ్యో, అయ్యయ్యో ఉంటారా కళ్ళ కదుకోనిరా నాయన. ఎంతకాలం నుంచి దాచా నీ డబ్బు దాకా కూడబెట్టి? చెంగయ్య, మా చెల్లెకి 160 డిగ్రీల జ్వరం. అయ్యో బాబు, అయితే డబ్బు చూపించండి పోతాను. అయ్యో బాబు, డబ్బు కూడా జ్వరం వచ్చింది. వస్తా బాబు. ఏమండి ఎక్కడికి? ఎక్కడికేమిటి? హోటల్కి. ఏమైనా సంసారం అనుకున్నారా, సత్రం అనుకున్నారా? హోటల్ కూడా ఏమిటి కర్మ?
దుఃఖ లాంటి మనిషిని ఇంట్లో పెట్టుకొని ఎవరినైనా దుఃఖించినా మిమ్మల్నే. ఏమన్నా మళ్ళీ పోయి అమ్మా. ఏదో మర్యాదగా పోనీలే పాప అని ఊరుకున్నాను. ఇంకా ఈ హోటల్ కూడా నేను తినలేను. తినకపోతే గడ్డి తిను. తినిపించడమే గాని తినడం చేత కాదు. చేయ్ అది నా అలవాటే. నీకన్నా పెద్ద పెద్ద వాళ్ళు నీ అప్పలు ఇద్దరు తిన్నారు గడ్డి. మర్యాదగా వంట చేస్తారా లేదా? చెయ్యరు. చెయ్యకపోతే ఏం చేస్తారు? ఏమండి ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఆ మాత్రం తెలిస్తే అమ్మ కొడుకేలా అవుతారు. మీరు అత్తగారు ఏ ఇదిగో మీ అమ్మాయి రాసిన ఉత్తరం. నన్ను మా అమ్మ నా భర్త దగ్గరకు పంపించడం లేదు. ఈ బ్రతుకు మీద రోత పుట్టి నేను ఎట్లో పడి చచ్చిపోతున్నాను. ఈ తావుకి కారణం మా అమ్మే. ఈ తావుకి కారణం మా అమ్మే. చేస్తారా చేయమంటారా? చేస్తానమ్మా చేస్తాను. ఏం చేస్తారు? నువ్వు ఏం చెబితే చేస్తాను. సొరకాయ పులుసు, గోంగూర పచ్చడి, పొట్లకాయ ఇగురు, బంగాళదుప్ప వేపుడు చెయ్యాలి. చేస్తాను తల్లి చేస్తాను. అమ్మాయి చూడు, నువ్వు చెప్పినట్టు అలా చేస్తాను కదా. అది లేమ్మా. ఆహా ఇది మాయల మరాటి ప్రాణం. అమ్మా చేస్తాను చేస్తాను తిందు కాని. ఇవి మీ కాషాయ చేలు కావు, సిల్కు చేలు. జాగ్రత్తగా ఉతకాలి. నా కూతురు రాసిచ్చిపోయాడు కాగితం ముత్తుకుని చాలా చాలా నన్ను ఉతుకుతున్నావు అదే. కానీ కానీ చూస్తాను. చేయకండి. కాగితం దొంగిలించిన వాళ్ళు ఏదైనా దొంగిలించగలరు. మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే ఉంటాను. ఇట్లు కొత్త కోడలు. అబ్బే ఇందులో చక్కెర సరిపోయిందో లేదో అని నీకోసం చూశాను తల్లి. నాకు అలవాట ఏమన్నానా? కాఫీ అవతా చేస్తానా? చేస్తున్నా ఉండు. అమ్మాయిదంతా
వచ్చింది దయ్యమై పట్టుకున్నా ఇంత బాధ ఉండేది కాదు నాకు. అత్తగారు అమ్మా నిన్ను నేనేం అనలేనమ్మా, నిన్ను కదే 100 రూపాయలు ఇలా ఇవ్వండి. ఏ 100 రూపాయలు? దొంగిలించారే. అయ్యో అయ్యో ఇదెక్కడ కర్మమే, ఇదెక్కడ అన్యాయమే. అమ్మా అమ్మా ఏమిటే? ఏం లేదు, 100 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టాను, కనపడటం లేదు. మీ అమ్మగారు తప్ప ఇంకెవరు ఆ గదిలోకి రాలేదు. విన్నావు మాట? మీరు నోటు చూశారా లేదా? చూశాను. మీరు నా తలకింద కాగితం దొంగిలించారా లేదా? తీశాను. ఏమండి తెలిపోయిందా? తెలిపోయింది తెలిపోయింది. ఏం తెలిపోయిందిరా? అమ్మా ఆ 100 రూపాయలు ఇచ్చేవే, నీకు దండం పెడతాను, అది నన్ను చంపేస్తుంది. 100 రూపాయలు ఇచ్చేవే. నేను తీయలేదురా బాబు, నాకు తెలియదురా నాయన, అక్కడికి నా ఇంట్లో నన్ను దొంగ చేశారే. అయ్యయ్యో. ఏ మీరు చేయలేదు? పెద్ద కొడుకు కోడల మీద దొంగతనం అంట కట్టి బయటికి నెట్టాలా? కోడలు దొంగ కావచ్చు కానీ అత్తగారు కాకూడదే. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకండి. ఏ చెయ్యనమ్మా చెయ్యను. అంటే ఇప్పుడు చేసావా అమ్మా? ఒరే ఒరే అయ్యయ్యో ఇదెక్కడ కారణం రా, దాని 100 రూపాయలు నేనే వెళ్తుంటా, నాకు తెలుసు. నువ్వు కూడా ఈ మాట నమ్ముతున్నావు రా, నీకు అమ్మ కాదా? అమ్మా శ్రీమతి రమా గోపీనాథ్ గారు ఏమిటి ఇలా సాలోచనాలోచనలు అయి ఉన్నారు? ఏమిటిది? ఊళ్ళో నన్ను గురించి ఎంత అసహ్యంగా అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు? కొత్త కోడలు వచ్చి అత్తగారిని దారికి తెచ్చిందని సంతోషిస్తారు. చాలండి, ఎవరో సంతోషిస్తారని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రవర్తిస్తారా? ఎంతైనా అత్తగారు అత్తగారే. అదే నీ బాధ? మీ అత్తగారిని బాధ పెట్టినందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావే. మా అమ్మగారిని నిన్ను కూడా నేను బాధ పెట్టాను, నేనెంత బాధపడాలి? మై డియర్ రమ్మా, ఉద్దేశం మంచిదైనప్పుడు ఉపాయం దొరుకైనా నో సిన్, ఏం పాపం లేదు. నాకు బాధగా ఉంది, ఎంత తొందరగా ఈ నాటకం ముగిస్తే అంత మంచిది. అంతేనా? రేపు మా చిన్నన్నయ్య వస్తున్నాడు, ఆ భూమి పంపకాల భూకంపంతో సర్వం ప్రశాంతం. అప్పుడు సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్మైల్ స్టిల్ బ్రైట్ స్టిల్ బ్రైట్. ఓకే, అయితే రేపే పంపకాలన్నమాట, ఇక నేను బయలుదేరండి. అత్తగారింటికి వెళ్ళాలంటే నాకెందుకో భయంగా ఉంది. మధ్య నీకెందుకు భయం? కొట్లాడుకునేది మేమైతే. అవునమ్మా, సూరమ్మ కోరలు పీకేశారుగా, ఇకనేం భయం? అది కాదు. ఏం కాదు, ముందు నువ్వు బయలుదేరు, అంతగా అయితే అన్నయ్య గారి ఇంట్లో ఉండగలి. మొత్తం మీద రమ అనుకున్నదంతా సాధించింది. ఓకే ఓకే. అత్తగారు మీరెంత మొత్తుకున్నా ఆస్తి పంపకం తప్పదు. తప్పక ఏం చేస్తుంది? నేను రాజ్యమంటే ఏం చేస్తాను మీరంతా? అంత మాట అనకండి, కోర్టు కోర్టు దాకా పోవాలంటారా నాన్న? అర్జెంట్ అనుకుంటే పోలీసులు రప్పించి తాళాలు సీళ్లు. కోటయ్య గారు, మీ కూతుర్ని తీసుకొచ్చి మా పంపకి గట్టి పట్టించారు, ఇంకా పోలీసులు కోర్టుల దాకా మమ్మల్ని నేర్చుకుని మా పరువు ఎందుకు తీస్తారు? వాళ్ళకి ఎలా కావాలో అలాగే తగలేదు. నాదేముందమ్మా, కాగితాలు సిద్ధంగానే ఉన్నాయి, మీరు వేలుముద్ర వేయడమే ఆలస్యం. నాన్నగారు అత్తగారికి ఏమిస్తున్నారు? 2 ఎకరాలు. ఉన్న అప్పులో ఆమె తీర్చుకోవాలి. మరి ఇల్లు? ఆఖరి కోడలు నువ్వేగా, నీకే చెందుతుంది. ఏ న్యాయం అయ్యా? న్యాయం కాక వడ్డీల మీద సంపాదించిన డబ్బు భోషణలో మూలడలే, దాని సంగతి ఏమిటి? ఎంత కనికరం లేనివారండి మీరు. ఏ ఎందుకుండాలి కనికరం? ఇంత ఆస్తి ఉందన్నమాటే గాని ఏమనుభవించాం? ఆయిగా ఒక్క కప్పు కాఫీ తాగేనా ఎరుగుదాం ఈ కొంపలో. మనం సరే ధర్మరాజు లాంటి అన్నయ్య పొలమో పొలమో అని పడిచచ్చేవాడు, కండ వెరగ తీసి పూసాడు, చివరకు దొంగతనం నెత్తిలేసుకుని పక్షపాతంతో మూలపడ్డాడు. కనికరమట, అక్కర్లేదు, పంచేయండి. ఇంకేం లాభం లేదు సూరమ్మ గారు, ఆ వేలుముద్ర కాస్త వేసేయండి. తీరిపోయింది
కోసం నేను ఆడలేనండి, ఆడలేను. దీనికి నాకు రుణం తీరిపోయింది. ఏమిటి సూరమ్మక్క, దిక్కులేని దానిలాగా దిదిగిపోత పదా, మీ తమ్ముడు గారి ఇంటికి తీసుకెళ్తా. అక్కడికి మాత్రం ఏ ముఖం పెట్టుకెళ్ళండి రామయ్య తమ్ముడు, వారికి మాత్రం ఏమంత ఉపకారం చేశానండి. వెళ్ళిపోతానమ్మా వెళ్ళిపోతాను, ఒకసారి మామకారం చంపుకోలేక చూసిపోదాం వచ్చానంటానమ్మా. అంతే అత్తయ్య, ఏమిటా మాటలు? అంతేనమ్మా అంతే, పిల్లు లేదు, వాకలు లేదు, కొడుకులు లేరు, కోడలు లేరు, నాకేమీ లేదమ్మా. అంతేనమ్మా. అలా అనకండి, అలా అనకండి, మీకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. పదండి అత్తయ్య. రెండు అత్తయ్య, పదండి వెళ్దాం. జాగ్రత్త చేసుకో. అగ్రిమెంట్ రాసిచ్చామనుకో, నాకేదో భయంగా ఉందయ్యా. భయం ఎందుకయ్యా, భూమి స్వాధీనం చేసుకున్న తర్వాత కదా నువ్వు నాకు డబ్బు ఇచ్చేది. నిన్ను గురించి కాదయ్యా, సూరమ్మకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఊరుకుంటారా అని. అవన్నీ నేను చూసుకుంటాగా, నువ్వురా. నువ్వు బ్రతికే ఉన్నావమ్మా? అవునమ్మా, నేను చచ్చిపోలేదు, బ్రతికించింది. నిజంగా మన మంచి కోసమే రామ ఇదంతా చేసి, ఆఖరికి మన అన్నగారిని కూడా మార్చేసి. ఇదిగో మీరు ఇచ్చిన పర్యాలు తీసుకో. అత్తయ్య, ఇదిగో మీరు రాసిచ్చిన ఆస్తి, మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందగలిగారు. నిజంగా మీరు ఏమీ పోగొట్టుకోలేదు, కానీ ఏమిటిలా సైలెంట్ గా నుంచున్నారో, ఒకరు పంపలు మునిగిపోతుండేను. ఏమైంది బాబాయ్? అనుకున్నంత అయ్యింది, మీ ఆస్తి అంతా అమ్మేశాడు నాగయ్య, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మా ఆస్తి నాగయ్య అమ్మడమా? అవును, పవర పట్టా అనుకుని ఆస్తి రాసిచ్చారుగా. కాదు, పవర పట్టా అని మిమ్మల్ని నమ్మించి ఆస్తి అంతా తన పేర రాయించుకున్నాడు. నమ్మినందుకు నా బిడ్డల గొంతు కోశాడు. కాదు కాదు, నేనే నా బిడ్డలకు అన్యాయం చేసుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, లేదు, నా పాపానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు. బావ నన్ను పెళ్లి చేసుకుంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు, అలా అని నమ్ముకోను లేదు. నువ్వు చేసే ద్రోహానికి నా పేరెందుకు నన్ను అడ్డు పెట్టుకుంటా? ఓహో, సరే, నీకు అక్కడ లేకపోతే నాకేనా? అదిగో ఆ గదిలో ట్రంక్ బెడ్లో దాచిపెట్టావుగా, నువ్వు తీసి ఇచ్చేసాయి. వాళ్ళంతా తెలుస్తారు.
బతుకుండగా నా చెవులు ఎవడో అడుగు పెట్టాలి వీలేదు. నా పొలాన్ని కాదు, నా శవాన్ని తున్నట్టుగాను, నా శవాన్ని తున్నట్టుగాను. పోలానికి నాకు ముసల్తనం ఎక్కడ? మా బాగా అన్నావు నాయన, ఈ మాట కరెక్ట్. మధు ఈ సంగతి చెప్పరా. మాదే ఉందన్నయ్య, కొత్త కోడలే మిగిలింది. అత్తగారి ఆజ్ఞ వద్దమ్మా, ఆమెకు మళ్ళీ అనకు. పోనీ, యశోదత్తాదేవి గారు అంట. నార్మల్. అమ్మా
భలే గుర్రాలే అత్తగారు కొత్త కోడలు. అమ్మా చిన్నది నా మాడిపిందులు ఆకుందే. ఇదిగో